ప్రభువా భక్త దేవుడు తండ్రి ప్రభువా, ప్రభువా తండ్రి నేను ప్రభు మమ్మల్ని ఎంతగానో కానీ కాచి కాపాడే దేవుడు, మేము ఏదో పొందుకోవడానికి వస్తున్నాం తండ్రి ప్రభు, ప్రభా ప్రభా ప్రత్యక్షమైన వాక్యం పొందుకోవడానికి వస్తున్నాం తండ్రి ప్రభా, ప్రభా ప్రభు మాట్లాడిన దేవుడు ప్రభువా తండ్రి కానీ ప్రభు మాకు తెలియని ప్రభు తెలియపరిచిన దేవుడు తండ్రి ప్రభు, ప్రభా ప్రభా మాకు ప్రభు ప్రభు ప్రభా వర్తమానమైన ప్రభు తండ్రి ప్రభా, ప్రభాతండి గొప్ప దేవుడు తండ్రి ప్రభా, ప్రభాతండి నేను ప్రభు ఈ కాలం ప్రభాత మీనే మేరే బ్రహ్మ లేకపోతే ప్రభుత్వండి ప్రభు ప్రభుత్వం మాట్లాడిన దేవుడు తండ్రి ప్రభాతండి నేను ప్రభా తండ్రి ప్రభు బైబుల్ ప్రభు ప్రభా మర్మం ప్రభా తెలియపరిచిన దేవుడు తండ్రి ప్రభా, ప్రవర్తనలో మాట్లాడిన దేవుడు ప్రభా, ప్రభా తండ్రి ప్రభు ప్రవర్త లేకపోతే ప్రభా, ప్రభా తండ్రి మేము నశించిపోతాం తండ్రి ప్రభు, ప్రభా మహాపరిశుద్ధురా గొప్ప దేవుడు తండ్రి ప్రభు, ప్రభా తండ్రి ప్రభా ఆస్వరణ తండ్రి ప్రభు, ప్రభా మాట్లాడుతుంది తండ్రి ప్రభు, ప్రభా తండ్రి ప్రభా తండ్రి దేవుడు తండ్రి ప్రభు, ప్రభా తండ్రి ప్రభా ఎత్తపడి విశ్వాసం మారు ఉండాలి ప్రభా, ప్రభాపేషన్ మారు ఉండాలి ప్రభు, ప్రభా శుద్ధికరణ మారు ఉండాలి ప్రభా, మేము లాభం ప్రభు బయటికి వెళ్తే లోకంతో ప్రభా కార్యాలతో మేము ఉండకూడదు ప్రభు తండ్రి అయిన ప్రభు, ఎప్పుడు వాక్యం ఎవరేసుకుని ఉండాలి ప్రభా, ప్రభా తండ్రి అయిన ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చిన్న సంఘాన్ని కూడా జ్ఞాపం చేసుకో ప్రభు, ప్రభా తండ్రి అయిన ప్రభా మీరు కట్టుబడండి మామిడి వల్ల అసాధ్యం తండ్రి ప్రభా, ప్రభా మీకు సాధ్యం తండ్రి ప్రభు, ప్రభా తండ్రి అయిన ప్రభా, ప్రభా తండ్రి అయిన ప్రభు అక్కడ ప్రభు సంఘం కట్టుబడిందండి పరిశుద్ధాత్మతో మీరు నడిపించండి ప్రభు, ప్రభా అక్కడ మీరు అందరిలో ఉండి మాట్లాడండి ప్రభు, సాతానం మాకు అడ్డు రాకూడదండి ప్రభు, ప్రభా తండ్రి అయిన ప్రభు ముందు పాదం పెట్టింది మీరు చేసిన కార్యక్రమం ప్రభు తండ్రి అయిన ప్రభు, ప్రభా వాక్యంతో మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభా, పరిశుద్ధాత్మ నడిపించండి ప్రభు, ప్రభా తండ్రి సేవకు ప్రభా మాకు ఏ ఆహారం కావాలో ఆహారం దాచింది ప్రభా, ప్రభా తండ్రి అయిన ప్రభు, ప్రభా ప్రభు ఎంతో దూరం నుంచి వస్తున్నాం ప్రభా, ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి దేవుడు ప్రభా, ప్రభా ప్రభా ఎంతో ప్రభు మీ దోతలు కాపలా పెట్టినట్టు మేము తీసుకొస్తున్నాం తండ్రి ప్రభా, ప్రభా ఎంతో ప్రభు తండ్రి ఆటంకాలు అది ఎదుర్కొని వస్తున్నాం తండ్రి ప్రభా, మా వల్ల అయితే అసాధ్యం తండ్రి ప్రభా, ప్రభా మీరే తీసుకొస్తున్నారు ప్రభు, ప్రభా తండ్రి నేను ప్రభు, ప్రభా ఎప్పుడు కూడా మేము వాక్యంతో జీవించి కుటుంబం ప్రయత్నం ప్రభా, ప్రభా తండ్రి నేను ప్రభు వచ్చి ప్రభా తండ్రి అయినప్పుడు ఎప్పుడు వాకింటే మమ్మల్ని నడవాతండి ప్రభు, ప్రభా తండ్రి అయిన ప్రభు మమ్మల్ని అందరూ కూడా ప్రభా పరిశుద్ధాత్మ నడిపించండి ప్రభు, ప్రభా సంఘం కట్టుబడాలి ప్రభు, ఆత్మతో సత్యంతో మేము ఉండాలి ప్రభు తండ్రి అయిన ప్రభా మా ప్రభు, ప్రభా నేను మాలో ఉండను ప్రభా, ప్రభా తండ్రి నేను మాలో ఉండడం జయించగలగాలి ప్రభు, ప్రభా మమ్మల్ని ప్రభు లోపం ఎంతగానో ప్రభు శోధిస్తుంటుంది ప్రభా, మేమైతే జయించలేదు ప్రభా, మీరు మాలో ఉండి నడిపించిన దేవుడు తండ్రి ప్రభు, ప్రభా తండ్రి నేను వాక్యంతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా, చిన్న ప్రార్థన అడుగుతున్నాను ప్రేమ చేసుకున్నాను అడుగుతున్నాను ప్రభు. మన నిలబడముగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం చూడండి. ఇజ్రాయేలులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించాను. ఆ కాలమున దాసు వంశస్థులను జోరియా పట్టణస్థుడునైన మానోహాను ఒకడు ఉండను, అతని భార్య గొడ్రలై కానుపు లేక ఉండేను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కొందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసము గాని మద్యముని గాని త్రాగకుండము, అపవిత్రమైన దేని నేను తినకుండము. నీవు గర్భవతి కుమారుని కొందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతి నుండి ఇజ్రాయేలును రక్షింపు మొదలు పెట్టిననగా ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదత్త రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు.
హల్లెలూయా. అలాగే 16 అధ్యాయం చదువుతున్నాను చూడండి. 16 అధ్యాయము మొదటి నుంచి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద చేరాను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి, రేపు తెల్లవారిన అతడు తరువాత అతని చంపుదమనుకుని పట్టణం ద్వారంతా రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపును వాటి 2 ద్వారపు మందులను పట్టుకొని వాటి అడ్డుకర్రలతోటి వాటిని ఊడపెరికి తన భుజంలో ఎంట పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకుని పోయింది. పిమ్మట అతడు సోరేపు లోయలో ఉన్న దెలీల అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతనిని గెలవచ్చునో తెలుసుకును. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుకుడును. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పేది. కాబట్టి దెలీల, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి సువలతో నన్ను బంధించినడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీయులు సర్దారుడు 7 నిరవంజి చువాలను ఆమె ఎద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతనిని బంధించాను. మరునటు వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండేది కనుక ఆమె సంసోను ఫిలిస్తీయులని మీద పడుచున్నారు అతనితో అనగా, అతడు ఆత్మ తగిలిన నూరు ప్రీతిగా ఆ తడపలను తెంపాను కనుక అతడు బలము తెలియబడలేదు. అప్పుడు దెలీల, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితే నిన్ను దేని చేత బాధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్ల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె ఆవుదునని ఆమెతో చెప్పాను. అంతటి దెలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిస్తీయులని మీద పడుచున్నారు అని అతనితో అనిను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో ఉండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్ళు తెంపాను. అప్పుడు దెలీల, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7ను అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నాయందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నారని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేని అందున్నదో నాకు తెలుపకపోదివని అతనితో అనేను. ఆమె అనుదినము మాటల చేత అతని బంది బాధించి తొందర పెట్టుచున్నందున అతడు అతని ప్రాణము విసిగి చావగోరాడు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళగత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని ఆమెతో అనిను. అతడు తన అభిప్రాయం అంతా తనకు తెలిపినని దెలీల ఎరిగి ఆమె వర్తమానమును పంపి ఫిలిస్తీయులు సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. ఫిలిస్తీయులు సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి వలనే నేను బయలుదేరి విరజిమ్ముతు కొందునను అనుకుని, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. దేవుడి వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాము.
గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దేవా, ఇంతవరకు పాటల్లో మీరుండి ఆరాధించబడినందుకు వందనాలు ప్రభువా. దేవా, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి నీవు రంగంపైకి వచ్చినందుకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితాలు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో దేవ, ఈ వాక్య భాగం మేము చదివాం ప్రభువా. ఓ, ఏది ఏ విధంగా నువ్వు రాయించావు, సమస్య మెరిగిన దేవుడవు. ఈ బైబిల్కు నువ్వే అనువాదకుడు అయినావు. నీవు వచ్చి మాకు అనువాదం చేయండి. అది నీ వాక్యమని సత్యమని మేము మా హృదయంలో విశ్వసించలాగున మా హృదయంలో విశ్వాసమును ప్రత్యక్షతను మీరు తీసుకురండి ప్రభువా. దేవ, నువ్వు అనుగ్రహించకుండా నీవు మాకు బయలుపరచకుండా మాకేమీ అర్థం కాదు ప్రభువా. మా సమస్యమును మా తెలివి వలన అర్థమైపోయినట్టు ఉంటుంది, కానీ మేమేది నమ్మలేం ప్రభువా. కానీ నీవు మాలోకి వచ్చినప్పుడు మా హృదయమంతటితో నీ వాక్యాన్ని మేము నమ్ముతాం ప్రభువా. మేము అర్థం చేసుకుంటాం ప్రభువా. మేము దాన్ని గ్రహిస్తాం తండ్రి. మేము పరిపూర్ణ నిన్ను నమ్మడానికి పరిపూర్ణమైన విశ్వాసము మాలోకి వస్తుంది ప్రభువా. అందుచేత ప్రభువా, మా హృదయాలను ప్రభువా నీ ప్రత్యక్షతతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి దెయ్యాలను, దురాత్మలను, దురాత్మ శత్రులన్నిటిని యేసు క్రీస్తు నామములు బంధించండి ప్రభువా. దేవ, సోదరులకు నీ వాక్యము ద్వారా పూర్తిగా నిన్ను నీవు బయలుపరచుకోండి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ బలహీనుడైన నన్ను కూడా వాడుకోండి ప్రభువా. దేవ, ఈ మట్టి పాత్రలోకి నీవు వచ్చి మీరే పరిపూర్ణంగా మాట్లాడండి ప్రభువా. నేనేమి కాదు ప్రభువా, నీవు నాలో ఉంటేనే నాకు విలువై ఉన్నది. నీవు ప్రభు నా నోటి ద్వారా మాట్లాడితే నా మాటకు విలువ ఉంది ప్రభువా. ఆ మాటకు దయ్యాలు వణుకుతాయి ప్రభువా, రోగాలు వణుకుతాయి ప్రభువా, ఓ సృష్టి అంతా లోబడుతుంది ప్రభువా. ఓ, నీ మాట ద్వారానే సృష్టి అంతా కదిలించబడతా ఉంది. అది మా హృదయంలో మా నోటిలో ఉన్నప్పుడు ప్రభువా, దేవ దేవ సమస్తమును మా వణికిలో నడిపించబడతాయి ప్రభువా. అది నీ ఆలోచన అయింది, అది నీ తలంపై ఉంది, అది నీ ఉద్దేశమైంది ప్రభువా. ఆ ఉద్దేశమును మా జీవితాల ద్వారా నెరవేర్చమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని, వాక్యంతో నింపమని ప్రభువా. ఓ దేవ ప్రభువా, వాక్యం అనంతరం తండ్రి వాళ్ళ హృదయాలు మండులాగునా. దేవ, నీవే సహాయం చేయమని, మంచి ప్రత్యక్షతో నింపమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. దయచేసి హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. జాగ్రత్తగా మీరు వాక్యం దృష్టి పెట్టండి. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చాలా దూరాల నుంచి మీరు వాక్యం యొక్క దాహంతో ఇక్కడ మీరు వస్తూ ఉన్నారు. మీ యొక్క హృదయాలను ఆ యొక్క దాహమును బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను మీకోసం. హల్లెలూయా. మీరు కూడా వాక్యపక్షాన్ని నిలబడండి. వాక్యపక్షాన్ని మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. ఆయన ఏ దేని పక్షాన్ని నిలబడలేదు, కానీ ఆది నుంచి కూడా వాక్యపక్షాన్ని నిలబడ్డాడు. మనం వాక్యపక్షాన్ని నిలబడినప్పుడు ఆయన మన పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ చదివాం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. హల్లెలూయా. గత వారంలో మనం చూసాం దేవుడు తన యొక్క విధానాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాడంటే ప్రవక్తల ద్వారా ముందు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క ప్రవక్తని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రణాళికను దేవుడు వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని కూడా దేవుని పిల్లలకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీయులకు ప్రవక్తలు పంపిస్తూ ఉన్నాడు దేవుడు. పంపించబడిన తర్వాత ప్రవక్త ఎప్పుడైతే చనిపోయి రంగం పై నుంచి తొలగిపోతూ ఉన్నాడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పాపంలోకి విగ్రహారాధన వైపు తొలగిపోతూ ఉన్నారు. ప్రవక్త రంగం పై నుంచి వెళ్ళిన మరికొద్ది రోజుల్లోనే వాళ్ళు వాక్యంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యంలో నుంచి ఎప్పుడైతే తొలగిపోతూ ఉన్నారో వారి యొక్క బుద్ధిహీనతను బట్టి దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చిన వాక్యాన్ని వాళ్ళు వినకపోవడం దాన్ని బట్టి వాళ్ళు గ్రహించలేకుండా వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క జీవితాలను ఫిలిస్తీయులకు అప్పగిస్తూ ఉండేవాడు. పక్క దేశంలో ఎవరైతే శత్రువులు ఉంటా ఉండేవారో ఆ శత్రు దేశాలకి ఇజ్రాయేల్ ప్రజలను అప్పగిస్తూ ఉండేవారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా బుద్ధి చెప్పుకోడంటే ఆయన ఏదో యుద్ధాలు చేసేసి
లేకపోతే రోగాలు తెచ్చేసి లేకపోతే సమస్యలు తెచ్చేసి వాళ్ళ మీద పెట్టుకోడు కాదు, కానీ వాళ్ళను పక్క దేశాలకు అప్పచెప్తూ ఉండేవాడు. పక్క దేశాలకు అప్పగిస్తున్నప్పుడు ఆ పక్క దేశాలు పెట్టే చరణ బట్టి వారి జీవితాల్లో వారి లోపం ఏంటో తెలుసుకునేలా దేవుడు చేసేవాడు. హల్లెలూయా. ఇలాగా వాళ్ళు ఎప్పుడైతే పక్క దేశాల్లో చెరలోకి వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ బానిసత్వం తట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పాలైపోయి కష్టాలు పాలైపోయి వాళ్ళు ఇంకా మేము జయించలేమన్న స్థితిలోకి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేసేవారండి వాళ్ళు. అప్పుడుదాకా మరలా దేవుడు గుర్తించేవాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క ఇబ్బంది, వాళ్ళ యొక్క కొలువు బాగా ఎక్కువైన తర్వాత బాగా ఎక్కువ ప్రార్థన చేసేవారు, దేవుడు ప్రార్థన చేసేవారు, దేవుడు గుర్తించేవాడు. దేవుడు గుర్తొచ్చిన తర్వాత ప్రార్థన చేసేవారు, ప్రభువా మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, మీ ఆ తప్పు మీద తెలుసుకున్నాం, అప్పుడు మాకు శ్రమ వచ్చింది, మాకు భయంకరమైన కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి, దీని నుంచి మేము తప్పించబడాలంటే మాకు విడుదల కావాలి, మాకు విడుదల కావాలని చక్కగా ప్రార్థన చేసేవారు, హృదయమంతా విప్పి ప్రార్థన చేసేవారు. వాళ్ళ హృదయమంతా విప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆ ప్రార్థన బట్టి మరలా దేవుడు మరలా ఒక ప్రవర్తన పంపించేవారు. హల్లెలూయా. దేవుని యొక్క విధానం చూడండి. దేవుడు ఎప్పుడైనా సరే నీవు ప్రయాసపడి ప్రార్థించినప్పుడు, నీ హృదయంలో బలమైన కోరిక కలిగినప్పుడు, దేవుడిని నేను చూడాలి, దేవుడిని నేను ఖచ్చితంగా నేను పొందుకోవాలి, దేవుడు బట్టి నేను జీవించాలన్న ఆశ నీ హృదయంలో ఎప్పుడైతే కలుగుతూ ఉందో దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరకు రావడం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, ఒక మనిషిని ఎన్నుకుని ఆ మనిషి ద్వారా నీ ఎదుగు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిసారి కూడా అలాగే జరుగుతూ ఉంది. చూడండి, కొత్త నిబంధనలో కొర్నేలియు అనే ఒక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం మీరు వాక్యంపై దృష్టి పెట్టండి. వాక్యంపై దృష్టి పెడితే నాకు కొంచెం పక్క డిస్టర్బెన్స్ల మీద నేను దృష్టి పెట్టను, మీ యొక్క విషయాల మీదే నేను దృష్టి పెడతాను. కనుక కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి వాక్యం దృష్టి పెట్టండి. హల్లెలూయా. నేను చాలా టైం అయిపోయింది, 11:30 అయిపోయింది. నేను ఇంచుమించు గంట వాక్యం తీసుకుంటాను. దేవుని చిత్తం అయితే నేను మరలా వారం కంటిన్యూ చేస్తాను నేను. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన బట్టి దేవుడు జవాబిచ్చేవాడు. ఎలా జవాబిస్తూ ఉన్నాడు? ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి రావట్లేదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ద్వారా దేవుడు వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నాడు. మత్ ఈ యొక్క అపోస్తుల కార్యంలో కొర్నేలియు అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ కొర్నేలియు అనే సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని చూడాలి, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో కానుకలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో అర్పణలు చేస్తూ ఉన్నాడు, అన్ని కార్యాలు చేసి ఒక మంచి సేవ దేవుని పట్ల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచి సేవ కలిగి ఉన్నాడు ఆయన. ఆ సేవ కలుగుని ఏం చేస్తున్నాడంటే, దేవుడి కోసం నా సంఘంలో దేవుడు రావాలి, నా యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడాలి, నా గృహంలో దేవుడు అడుగు పెట్టాలి అని ఎంతో ఆసక్తితో దేవుని కొరకు వెతుకుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసే సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రార్థన సమయంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఎలాంటి దర్శనం అంటే, ఇటలీ అనే పట్టణంలో దేవుడు ఒక వ్యక్తిని కలిగి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని కలిగి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా దేవుని ప్రజలను సంధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన కొర్నేలియు అనే వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు, దేవుని కొరకు వెతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని కలిగి ఉన్నాడు, ఆయన పేరు పేతురు. హల్లెలూయా. ఈ పేతురు అనే వ్యక్తి అక్కడ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, ఒక సేవకుడుగా ఉన్నాడు, ఒక పాస్టర్గా ఉన్నాడు, ఒక అపోస్తలుడుగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుగా ఉన్న వ్యక్తి, సేవకుడుగా ఉన్న వ్యక్తి దేవుని సేవ చేసుకుంటూ ప్రాంతానికి వచ్చి ఒక మిద్దె మీద 3 గంటల సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఈ కొర్నేలియు దగ్గరకు వచ్చిన దూతే ఈ పేతురు దగ్గరకు వచ్చింది. కొర్నేలియుకి ఏ విధమైన వాక్యాలు బయలుపరిచిందో, ఏ దర్శనం అయితే ఇచ్చిందో, అదే దర్శనం ప్రకారం ఆ దూత మరలా ఇక్కడ పేతురుని దర్శిస్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ పేతురుని మాట్లాడుతుంది, ఇక్కడ కొర్నేలియుతోనే కూడా మాట్లాడుతూ ఉంది.
ఇక్కడ కొర్నేలితోనేమో పలానా చోట పలానా సమయంలో పలానా బిల్డింగ్ పైన ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని పిలిపించుకోమని కొర్నేలు చెప్పింది దూత. హల్లెలూయా. అదే దూత పేతురు దగ్గరికి వెళ్ళి ఒక దర్శనం చూపిస్తా ఉంది. ఎలాంటి దర్శనం అంటే ఒక తెర మీద జంతువులు పడతా ఉన్నాయి, కీటకాలు రకరకాల జంతువులు అన్నీ పడతా ఉన్నాయి. ఆ దూత వచ్చి ఏమంటుందంటే తినమంటుంది, వాటిని తినమంటుంది. ఈయనేం మాంసాహారి కాదు. హల్లెలూయా. అసలు ఏం నీసి ముట్టుకోడిన ఎంత భద్రంగా ఉండాలో దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి ఒక యూదుడు. ఈయన ఆ యొక్క జంతువులు చూసి, ఆ కీటకాలు చూసి, ఆ పురుగులు చూసి, ఇదేంటిది నేనెలా తిన్నాయి, నేను వాక్యానికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిని కదా, వీటిని నేను తినకూడదు, వీటిని నేను తినకూడదని చెప్పేసి ఆ ఏం చేస్తానంటే నేను తిన్న అంటున్నాడు. లేదు, అవి నువ్వు తినాలని చెప్పేసి బలవంతం చేస్తుంది దూత. బలవంతం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి ఏమంటాడంటే నేను తినలేను, నా వల్ల కాదంటున్నాడు. ఆ దర్శనం పెట్టి అర్థం కాలేదు ఇతనికి, దర్శనం అర్థం కాలేదు. అర్థం కాక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దర్శనం అర్థం కావట్లేదు ఇతనే, ఏంటో ఆ దర్శనం అర్థం కాక ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోగం ఇంకొక వ్యక్తి వచ్చాడు, టక్ 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 డోర్ కొట్టాడు. డోర్ కొట్టిన తర్వాత డోర్ తీస్తే ఆ యొక్క వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు పలానా పట్టణంలో కొర్నేలేని ఒక అన్యుడు ఉన్నాడు, ఆ అన్యజనుల దగ్గరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి సమయంలో ఒక దర్శనం పొందుకున్నాడు ఆయన. ఆ దర్శనం ఏంటంటే ఒక దూత వచ్చింది, ఆ దూత ఆ యొక్క పలానా వ్యక్తి పలానా ఇంట్లో ఉన్నాడు, వెళ్ళి పిలిపించుకొని వచ్చి అతనితో మీరు మాట్లాడనని చెప్పి ఆ దూత చెప్పింది అని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క పేతురుగా దర్శనం చెప్పాడో అప్పుడు దర్శనం, ఈ పేతురుకు వచ్చిన దర్శనం అర్థమైంది. హల్లెలూయా. ఎందుకంటే కీటకాలు ఆ పురుగులు ఆ జంతువులు ఎవరంటే అన్యజనులు అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అన్య జనులకి ఇప్పుడు నిజమైన ఒక సంపూర్ణ మనుషులు ఎవరంటే యూదులు మాత్రమే. యూదులు తప్ప వేరొక వ్యక్తి జాతి అనేది వాళ్ళు మనుషులుగా చూడరు. మిగతా వాళ్ళందరూ కూడా జంతువులు, పురుగులు, కీటకాలు, ఒక అన్య జాతి భయంకరమైన కార్య ఒక వేర్పాటు చేసుకున్న ప్రజలు. వీళ్ళు వాళ్ళని ఒక జంతువులుగా చూస్తారు, ఒక కీటకాలుగా చూస్తారు, ఒక పురుగులుగా చూస్తారు. మనుషుల్నే కానీ చూడండి, చాలామంది మనుషుల్నే కానీ ఒక పురుగులా చూస్తారు, ద్వేషిస్తారు, అసహించుకుంటారు. కనీసం వాళ్ళు గాలి కూడా సోకనవరు, వాళ్ళ నీడ కూడా పనవరు. ఒకవేళ పడిందంటే వెంటనే స్నానం చేసేస్తాడు, ఇల్లు అంతా పొసునే చెల్లేస్తారు మొత్తం, ఏదో మైలు పడిపోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్రెడీ. హల్లెలూయా. అయితే ఆ కాలంలో యూదులకి అన్యజనులకి అంత గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ మధ్యలో ఇప్పుడు ఆ యొక్క పేతురు గారు ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాన్ని అర్థం చేసుకున్నాడో ఆ కీటకాలు ఆ పురుగులు అన్న వాళ్ళు అన్యజనులు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కేవలం మనకే కాదు, యూదులకే కాదు, అన్యజనులకు కూడా వాక్యం వెళ్తా ఉంది. అన్యజనులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారికి కూడా దేవుడు నిత్య జీవం ఇస్తా ఉన్నాడు అని ఎప్పుడైతే పేతురు గ్రహించాడో ఆ దర్శనం అర్థమైందో అప్పుడు పేతురు బయలుదేరి కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కొర్నేలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దూత డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆ దూత నిత్య జీవం అవ్వచ్చు. డైరెక్ట్ గా దూతే కొర్నేలు నిత్య జీవం ఇవ్వాలి వాస్తవంగా గుర్తిస్తే. కానీ ఆ దూత నిత్య జీవం కొర్నేలకు ఇవ్వట్లేదు, దేవుడు కూడా నిత్య జీవం ఆ కొర్నేలకు ఇవ్వలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలంటే దేవుణ్ణి డైరెక్ట్ గా కలుసుకోలేడు, దేవుని దూతను కూడా వ్యక్తిని కలుసుకోలేడు. హల్లెలూయా. ఏ వ్యక్తిని కూడా చూడండి, చాలా మంది దేవుణ్ణి కలుసుకుంటామని చెప్పేసి వ్యక్తిగతంగా పోరాడే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి 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 అలసిపోతారు. హల్లెలూయా. చాలా అలసిపోతారు. దేవుడు ఏదో అతను డైరెక్ట్ గా వచ్చి అతను కలుస్తున్నట్టుగా, దేవుని దూతలు వచ్చి డైరెక్ట్ గా వచ్చి అతను కలుస్తున్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక విధానంలోకి వెళ్ళిపోయి వాళ్ళే పరిశుద్ధులో ఫీల్ అయిపోతూ, వాళ్ళే దేవుని ఏర్పాటు చేసుకున్న పిల్లల్లో ఫీల్ అయిపోతూ, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని పక్కన పెడతా ఉంటారు. హల్లెలూయా. వాస్తవంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏదంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు ఒక మనిషి ద్వారానే కదులుతాడు. హల్లెలూయా. చాలా మంది తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. ఈ విషయంలో మాత్రం 100% కరెక్ట్గా ఉంటారనుకోండి మనుషులు.
ఎలాగంటే తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, ఆ గదిలోకి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఒప్పేసుకుంటారు. దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాడంటే ఇంకెవరికి క్షమించబడిపోయాడు భ్రమపడిపోతారు. హల్లెలూయా. కానీ అసలు క్షమాపణ అనేది నీకెలా వస్తుందంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర నీ పాపం చెప్పి పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే నీకు అక్కడ క్షమాపణ అనేది దొరుకుతుంది. హల్లెలూయా. ఈ క్షమాపణ దొరకాలంటే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేదానికి క్షమాపణ రాదు, క్షమాపణ వచ్చేది కాదు. క్షమాపణ నీకు రావాలంటే నీవు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు పరిస్థితి వివరించి చెప్పి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామ మహిమ కొలంగారు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి ద్వారానే కదులుతాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి ద్వారానే కదులుతాడు. ఆ మనిషి ద్వారానే ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు దేవుని యొక్క కార్యక్రమం మీద. ఇది ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమం దేవుడు తీయలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బాధలో పడి బందీల్లో పడి ఇబ్బందులు పాలైపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడటం వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తూ ఉన్నాడు, ఎలా వెళ్తున్నాడండి? ఒక మనిషి ద్వారా వెళ్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం ఆ యొక్క కడియ నుంచి ఆ కాలం నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇస్సాకుతో మాట్లాడాడు దేవుడు, యాకోబుతో మాట్లాడాడు దేవుడు, మోషేతో మాట్లాడాడు దేవుడు, సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. ఏలియాతో మాట్లాడాడు దేవుడు. ఇలా మాట్లాడుకుంటూ 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 ఆయన వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా? దేవుడు మాట్లాడటం అంటే గాలి వచ్చి మాట్లాడతలేదు, ఒక మెరుపులో వచ్చి మాట్లాడతలేదు, ఒక దర్శనం వచ్చి మాట్లాడతలేదు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలంటే ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎక్కువ మాట్లాడతాడు ఆయన. ఎల్లప్పుడూ ఒక మనిషి ఉంటాడు నీ దగ్గర, ఆ మనిషి ద్వారానే మాట్లాడతాడు ఆయన. వేరే ఉదాహరణ ఆయనకి లేదు. హల్లెలూయా. ఒకవేళ నీకు రుజువులు కావాలంటే, ఏదైనా ఒక సూచనలు కావాలంటే ఆ సూచనలు రుజువులు దర్శనాలు బట్టి వస్తాయి, కళలు బట్టి వస్తాయి. ఆ యొక్క రుజువులు ఆ యొక్క సూచనలు బట్టే నీవు దేవుడని గుర్తిస్తావు తప్ప నువ్వు పరిపూర్ణంగా దర్శనమే దేవుడు కాదు, దర్శనమే దేవుడు కాదు, ఆ కళే దేవుడు కాదు. హల్లెలూయా. 100% కళ దేవుడు కాదు, 100% దర్శనం దేవుడు కాదు. హల్లెలూయా. అయితే దేవుడు నీతో మాట్లాడే విధానము పూర్తిగా ఆయన ఒక వ్యక్తిలో వచ్చి మాట్లాడతాడు నీతో. హల్లెలూయా. ఎక్కువ మంది 99% మంది ప్రజలు తప్పిపోయేది ఎక్కడంటే ఇక్కడే తప్పిపోతారు. క్రైస్తవులు ఎక్కువ తప్పిపోయేది ఎక్కడండి? ఎక్కువ తప్పిపోయేది ఎక్కడంటే వాక్యం దగ్గర తప్పిపోతారు. ఎందుకు వాక్యం దగ్గర తప్పిపోతారంటే ఈ వాక్యము ఒక శరీరంలోకి వస్తారు. ఒక శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు తప్పిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది న్యాయాధిపతి గ్రంథం. ఈ న్యాయాధిపతి గ్రంథం, ఇందులో న్యాయాధిపతులు ఉన్నారు చాలామంది. సంసోను ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులు. ఇప్పుడు ఈ న్యాయాధిపతులు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే వీళ్ళ ప్రవర్తన త్రో చేశారు. హల్లెలూయా. ప్రవర్తనలు ఏం చేశారండి వీళ్ళు? త్రో చేశారు. ఎక్కడి నుంచి త్రో చేశారు? సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్తగా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయ రహస్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ జీవితాలకి ఏది అవసరమో చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి కావాల్సినంతా కూడా దేవుని దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకొస్తూ ఉన్నాడు, తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసండి? సమూయేలును పక్కన పెట్టి సమూయేలు మాట వినకుండా, సమూయేలు మాకు వద్దు, సమూయేలు మాట మేము వినం, సమూయేలు ద్వారా మేము నడిపించబడం, మాకు రాజు కావాలి, రాజు ద్వారా మేము నడవాలనుకుంటున్నాం, రాజు ద్వారానే మేము జీవించాలనుకుంటా ఉన్నాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసండి? సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజును పెట్టమన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? హల్లెలూయా. సమూయేలు దగ్గరికి వెళ్ళి రాజును పెట్టమన్నప్పుడు దేవుడు రాజును పెట్టాడు. సమూయేలు ఏం మాట్లాడాడు తెలుసండి?
సమీర్ బాధపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ప్రభువా, నీవు ఆది నుంచి కూడా ప్రవక్తల ద్వారా ఎన్నుకొని ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నావు, ఇప్పుడు నన్ను ప్రవక్తగా భూమి మీద పంపించావు, వీరితో మాట్లాడుతూ ఉన్నావు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్త యొక్క శరీరాన్ని త్రో చేస్తున్నారు, నీ మాటను త్రో చేస్తున్నారు, నీ మాట వినకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్పాడు తెలిసిన సమయం దగ్గరికి వచ్చి, సమయలు ఏడవద్దు, బాధపడవద్దు, వాళ్ళు త్రో చేసింది ఎవరిని, నిన్ను కాదు నన్ను త్రో చేశారు, ప్రవర్తన క్రమాన్ని త్రో చేశారు, నేను ఏర్పాటు చేసుకోబడిన శరీరాన్ని త్రో చేశారు, నీవు బాధపడకు, వాళ్ళు చేయమన్నా చేసే అని చెప్పేసి సమయలు పెట్టి ఆ సమయాలకి ఆ సమయాల ద్వారా సౌలు రాజును అభిషేకించమని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలును అభిషేకించాడు, సౌలును ఎప్పుడైతే అభిషేకించాడో రాజు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, రాజులు వచ్చాడు, రాజు చనిపోయిన తర్వాత ఈ న్యాయాధిపతి గ్రంథం ఏర్పడింది. హల్లెలూయా. ఈ న్యాయాధిపతి గ్రంథంలో 13వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఇజ్రాయేలును మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమయంలో వెళ్ళిపోయాడో, ఈ సమయంలో వెళ్ళిపోయిన కానీ వీళ్ళు యెహోవా దృష్టికి దోషులు అయిపోయారు. సమయాలు చెప్పిన మాటను బట్టి నడుచుకోకుండా, సమయాల పేరు చెప్పిన మాటను బట్టి వీళ్ళు జీవించకుండా, సమయాలు ఏదైతే వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి, సొంత విధానంలో వెళ్ళిపోవడం ప్రయత్నం చేశారు, సొంత ప్రత్యక్షతను తీసుకున్నారు, సొంత విధానం వెంబడించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ విధంగా మొదలుపెట్టారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే గణపరచుకోవడం ప్రారంభించారో వాళ్ళు యెహోవా దృష్టికి త్రోసలేదు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా దేవుడు ఒక సమయాన్ని పంపించాడు. దేవుడు ఒక సమయాన్ని పంపించబడినప్పుడు ఆ సమయాలు వాక్యాన్ని అంతా వివరించాడు, దేవుడు వాక్యాన్ని అంతా కూడా ప్రకటించాడు, దేవుడి చిత్తాన్ని అంతా కూడా దేవుడి ప్రజల ముందు పెట్టాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే సమయాలు రంగం పైన తొలగిపోయాడో, ఆ సమయంలో ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో, తన యొక్క కార్యాన్ని అంతా ముగించాడో, ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకున్న ఆ ప్రజలు, ఆ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క సొంత ప్రత్యక్షతను బట్టి యెహోవా దృష్టికి దోషులైపోయారు. హల్లెలూయా. ఎవరు దోషులైపోయారు, ఇప్పుడు ఎవరు దోషులైపోయారు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు దోషులైపోయారు. దేవుడు ఈ కాలంలో ఒక సమయాన్ని పంపించాడు, ఆ సమయాలు వచ్చి వాక్యాన్ని బయలుపరిచాడు. ఆయనే విలియం మేరీ బ్రహ్మ అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమయాలంతా కూడా వాక్యాన్ని అంతా కూడా బయలుపరుస్తాయి. ఆ వాక్యాన్ని అంతా పక్కనెట్టేసి, ఆ సత్యానంతా పక్కనెట్టేసి, ఆ యొక్క వాక్యానంతా ఎప్పుడైతే పూర్తిగా తొలగించిపోయారో వాళ్ళు యెహోవా దృష్టికి ఏమైపోయారండి, దోషులైపోయారట. హల్లెలూయా. దోషులైపోయిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక దూతను మరలా పంపిస్తా ఉన్నాడు, ఒక దూతను మరలా పంపిస్తా ఉన్నాడు భూమిపైకి. ఒక దూత వచ్చి ఆ యొక్క దర్శనాన్ని ఒక మానవ అనే భార్యకు వివరిస్తా ఉంది. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మానవతో మాట్లాడతలేదు, అతడు భార్యతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరైనా ఎప్పుడైనా ఎవరిని వాడుకుంటాడండి, బైబిల్ గ్రంథంలో ఆది నుంచి మనం చూస్తే ప్రతి చోట కూడా దేవుడు పురుషులనే వాడుకున్నాడు, పురుషులతోనే మాట్లాడాడు, అబ్రహాంతోనే మాట్లాడాడు, ఇస్సాకుతోనే మాట్లాడాడు, యాకోబుతోనే మాట్లాడాడు, తన భార్యతో మాట్లాడాడు, ఎక్కడైనా ఉందా బైబిల్లో. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి భర్తను పక్కన పెట్టేసి భార్య దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. పురుషుడు పక్కన పెట్టాడు, దేవుడు భార్య దగ్గరికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు స్త్రీ అనగా సంఘము. ఇప్పుడు సంఘానికి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు, సంఘానికి దేవుడు అతి వ్యాల్యూ ఇస్తా ఉన్నాడు, సంఘానికి దేవుడు ఒక ప్రమోషన్ ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. లాస్ట్ వీక్ అంతా స్త్రీలు తిట్టాడు దేవుడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే, మీరు మ్యారేజ్ అండ్ వివాహం అనే మెసేజ్ మీకు చదవండి, వివాహము విడాకులు అనే మెసేజ్ చదవండి. ఆ మెసేజ్లో నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను అన్నమాట. ఎంత అలాగంటే ఆయన చెప్తున్నంత సేపు కూడా స్త్రీలను తిట్టాడండి,
అసలు ఒక మనిషి బయట మాట్లాడే వ్యక్తి కూడా తిట్టాడు అంతలా అంతలా తిట్టాడు ఆయన ప్రవక్త వాక్యంలో తిట్టాడు ఆయన. కుక్కలు అన్నాడు, పందులు అన్నాడు, గేదెలు అన్నాడు, అడవిగేడులు అన్నాడు. ఎవరినండి? స్త్రీలు పట్టుకుని ఎంత భయంకరంగా తిట్టడం అంత భయంకరంగా తిట్టాడు ఆయన వాళ్ళు. ఎందుకంటే అతి హీనాతి హీనమైన వా సాతానికి ఆయుధం ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీ అని తిట్టి 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 లాస్ట్లో ఇంకొక స్త్రీని పొగడం మొదలుపెట్టాడు. ఎంత అద్భుతంగా పొగుడుతూనే ఉన్నాడంటే అందులో చూడండి ఒకసారి పరమగీతాలు తీయండి ఒకసారి సరి వినిపిస్తాను. పరమగీతాలు హల్లెలూయా స్లోగా స్టార్ట్ చేశాను, సబ్మిట్ చేయాలి, మార్చాను. మీరు కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. పరమగీతాలు నిన్న ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు బలంగా నన్నులో ప్రేరేపించాడు ఈ వాక్యాన్ని. హల్లెలూయా. నాలుగో అధ్యాయం అండి 7వ వచనం. నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, సేనియ హెర్మియ శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహములు గల కొండలపై నుండి నీవు కిందికి చూచేదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటేవి గనుక ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటేవి. నీ హారములో ఒక దాని చేత వశపరచుకుంటేవి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలపు వాసన సకల గంధక వర్మల కన్నా ఇదంతా చదువుతూ ఉంటే మామూలు అద్భుతం కదండి. అంటే యేసు క్రీస్తు తన వధువును పొగుడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. యేసు క్రీస్తు తన భార్యను పొగుడుతూ ఉన్నాడు అక్కడ. యేసు క్రీస్తు తన యొక్క గొర్రె పిల్లను పొగుడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఎంత భయంకరమైన తిట్టి 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 బ్రాహ్మణ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వాక్యాలు తీసుకుని వదిలి పొగుడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ స్త్రీలో ఉన్న గుణ లక్షణాలు ఎటువంటివి? ఇంత అలా పొగుడుతున్నాడంటే ఈ స్త్రీలో ఉన్న గుణ లక్షణాలు ఎటువంటివి? ఈ స్త్రీలో ఉన్న ఆ యొక్క లక్షణాలు దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనసు పూర్తిగా ఇమిడ్చుకుని నరనరాల్లో కలిగి ఉన్న స్త్రీ ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు భార్య అన్నారు. హల్లెలూయా. అందుకని ఆమెను విపరీతంగా పొగుడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ పనికిమాలిన స్త్రీ ఉంది, ఒక దౌర్భాగ్యమైన స్త్రీ ఉంది, ఒక దిక్కుమాలిన స్త్రీ ఉంది. ఈ స్త్రీని మాత్రం భయంకరంగా ఖండిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ స్త్రీని మాత్రం భయంకరంగా ఖండిస్తూ ఆమెను భయంకరంగా చేస్తూ ఉన్నాడు. ఈ స్త్రీని మనం ప్రకటన 17వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆది కాండములు బయలుదేరిన స్త్రీ ఆ యొక్క యెజెబెలు ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ దేవుని కుమారుని ఏ విధంగా పట్టుకుంటా ఉందో, దేవుని కుమారుని ఏ విధంగా మోసం చేస్తా ఉందో, ఈ స్త్రీ ఏ విధంగా దేవుని కుమారుని పడగొడతా ఉందో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు న్యాయాధిపత్రి గ్రంథం ద్వారా మనం చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ న్యాయాధిపత్రి గ్రంథంలో దేవుడు ఎంత తేటగా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. వచ్చాడు న్యాయాధిపత్రిలోకి వచ్చి
మూడో వచనం చదువుతున్నాం. రెండు, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియ పట్టణస్థుడును నైన యహో మానోహాను ఒకడు ఉండిను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండేను. యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయింది, అయితే నీవు గర్భవతిపై కుమారుడి కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసముని గాని మద్యముని గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనియు కూడా తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఇప్పుడు ఇజ్రాయేలు పెట్టిన మొరణ బట్టి దేవుడు ఒక విమోచకుడిని దేవుడు అక్కడ ప్రజలు పుట్టిస్తా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎలా ఉండాలంటే, ఆ యొక్క వ్యక్తి ద్రాక్ష రసము కానీ మద్యము కానీ త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, ఆయన నెత్తి మీదకి మంగళగత్తి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నెత్తి మీదకి మంగళగత్తి వెళ్ళకూడదు, ద్రాక్ష రసము కానీ మద్యము కానీ త్రాగకూడదు. ద్రాక్ష రసం అంటే బైబిల్లో మనకి ఎప్పుడు కూడా మద్యం అంటే అర్థం ఏంటండి? మద్యం అంటే బోధ అని అర్థం. మాట, మాట ద్వారా వచ్చేది బోధ. ఇప్పుడు ఈ బోధ అనేది ఏ బోధ? రెండు బోధలు ఉన్నాయి. దెయ్యమునికి సంబంధించిన బోధ ఉంది, దేవుడికి సంబంధించిన బోధ ఉంది, వాక్యం యొక్క బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది, దెయ్యం యొక్క బోధ. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు కరాఖండితిగా ఆజ్ఞాపిస్తాడు. ఏదైనా తోటలో అవ్వక కరాఖండితిగా ఆజ్ఞాపించాడు. నీవు మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని తినొద్దు, జీవవృక్ష ఫలాన్ని మాత్రమే తినమని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని అవ్వ తినాలి, మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని అవ్వ తినకూడదు. అదే ఆజ్ఞ, అదే దేవుని యొక్క చిత్తము దూత ద్వారా ప్రేరేపించబడి ఇప్పుడు మాన ఆపారేదో చెప్తున్నాడు. ఏదైనా తోటలు అవ్వకి ఏ దూత అయితే చెప్పిందో అదే దూత మాన ఆపారే దగ్గర వచ్చి ఉంటుంది. ఈ మాన ఆపారేతో చెప్తా ఉంది ఏమనంటే, మద్యము కానీ ద్రాక్ష రసము కానీ త్రాగకూడదు అని చెప్తుంది. ద్రాక్ష రసం అంటే ప్రత్యక్షత, మద్యం అంటే బోధ, అంటే బోధలో నుంచి వచ్చిన వివరణ, బోధలో నుంచి వచ్చిన వాక్యం, బోధలో నుంచి వచ్చిన సత్యం. ఈ యొక్క బోధలో నుంచి ఏదైతే వస్తూ ఉందో రివలేషన్ ప్రత్యక్షత, దానిని బట్టి ఒక వ్యక్తి బ్రతుకుతాడు ఎల్లప్పుడు కూడా. అది అబద్ధమైన, అది నిజమైన. ఇప్పుడు ఏ బోధను బట్టి ఏ ప్రత్యక్షత వస్తుందో మనం తెలుసుకోవాలి. మీకు అర్థమైనా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు మనం చికెన్ తింటాం, ప్రాన్స్ తింటాం, బిర్యానీ తింటాం, ఫ్రూట్స్ తింటాం, ఇవన్నీ తింటాం. వెళ్ళినవన్నీ కూడా మనకు ఆహారంలో మారిపోవాలి. అన్నీ కూడా లోపల మనం తిన్నాయన్నీ కూడా ఆహారం అవ్వవు. అర్థమైందండి? లోపలికి వెళ్ళినంత ఆహారమేనండి, ఆహారం అవ్వదు. ఇప్పుడు లోనకి వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ తిన్నా, ఆహారం తిన్నా, ఏం తిన్నా లోపల డివైడ్ చేస్తారు. జీర్ణశక్తి కేంద్రం ఉంటుంది, అది ఏం చేస్తుందని డివైడ్ చేస్తుంది. ఆ యొక్క పుల్లుగా మొత్తం మిషన్ ఆడి బియ్యాన్ని పిండి మిషన్లో అయితే పిండి అలా అవుతుందో, అలాగా జీర్ణశక్తి మిషన్లోకి వెళ్ళి తిన్న ఆహారం పిండి కింద మారుతుంది. ఆ పిండి కింద మారిన తరువాత అప్పుడు అది ఒక దాంట్లోకేమో అందులో నుంచి వచ్చిన రసాన్ని, రక్తాన్ని బయట తీసుకొస్తుంది. నీరు, నీరు తయారవుతుంది. అంటే ఆ యొక్క ఆహారంలోంచి నీరు వస్తుంది, ఆ నీరు వచ్చి ఇంకొక పోర్సులోకి వెళ్ళి అక్కడ రక్తంగా తయారవుతుంది. బయట మిషనరీ కాదండి, లోన బోల్డ్ మిషనరీ ఉంది మనకి లోపల. ఈ మిషనరీని బట్టి ఆ మిషనరీలు తయారు చేశాడు. హల్లెలూయా. లోపల చాలా పెద్ద మిషనరీ ఉంది దేవుడికి. అసలు దాన్ని మా ఒక ఏ వ్యక్తి కూడా కనిపెట్టలేడు, అంత మిషనరీ దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఏం చేస్తుంది అంటే జీర్ణశక్తిలోకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పిండి కింద ఆడుతుంది,
పిండికిన తర్వాత అందులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఇంకొక బాక్స్ ఒక పంపితే ఆ బాక్స్ రక్తం కింద మారుస్తుంది అది. హల్లెలూయా. మిగతా వేస్టేజ్ అంతా కూడా మూత్రం రూపంలో పోతుంది. హల్లెలూయా. అంటే నీవు ఒక కేజీ అన్నం తింటే అందులో ఒక బొట్టు బ్లడ్ తయారవుతుంది. అది నువ్వు కేజీ అన్నం తింటే ఒక బొట్టు బ్లడ్ తయారవుతుంది. ఒక 5 యాపిల్ తింటే అందులో ఒక బొట్టు రక్తం అవుతుంది. హల్లెలూయా. ఈ నువ్వు ఎంత తింటున్నావో ఆ తిండికి అది ముఖ్యం. నీ లోపల ఎంత బ్లడ్ తయారవుతుంది అది ముఖ్యం. హల్లెలూయా. అంటే నువ్వెంత వాక్యం విన్నావో అది ముఖ్యం కాదు, నీకెంత వాక్యం తెలుసు అది ముఖ్యం కాదు, నీకు ఆది కాని నుంచి ప్రకటన కాని వరకు ఎన్ని సర్వేసో అది ముఖ్యం కాదు. ఈ వాక్యం మీద నీకు ఎంత ప్రత్యక్షత వచ్చిందన్నది ముఖ్యం. ఆది కాని ప్రకటన అందరూ ఫుల్ స్టాప్తో కానీ తప్ప చెప్పేసినంత మాత్రం నీకు ఏదో తెలిసిపోయింది అన్నట్టు కాదు. పలాన్ చోటితుంది, పలాన్ చోట అవుతుంది, పలాన్ చోటితుంది, పలాన్ చోట ఉంది కానీ అంతా తెలుసు అనుకుంటే అంత మూర్ఖుడు ఇంకొకటి ఉండడు. హల్లెలూయా. ఇది ఎంత చదువు అన్నది ముఖ్యం కాదు, ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు, నీకు ఎంత ప్రత్యక్షత వచ్చింది అన్నది ముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాగైతే బాడీలో ఆహారం తింటా ఉన్నామో అది బ్లడ్ కింద మారుతా ఉందో, ఇప్పుడు నువ్వు విన్న బోధలో నుంచి బ్లడ్ తయారవుతుంది. ఆత్మ సంబంధమైన ద్రాక్షరసం అది. ఆత్మ సంబంధమైన ద్రాక్షరసము ఈ వాక్యం విన్న దాంట్లో నుంచి తయారవుతుంది. హల్లెలూయా. అందుకే చాలా మంది బైబిల్ చదవరు, వర్తమానం చదవరు. వాళ్ళకి ఇంకేమవుతుంది, బయట విషయాలన్నీ గ్యాదర్ చేసేస్తారు. మొత్తం అక్కడ పాచకర్యలు చెప్పారు, ఈ పాచకర్యలు చెప్పారు, ఆ పాచకర్యలు చెప్పారు, ఆ పాచకర్యలు చెప్పారు, ఆ టీవీలో ఈ పాచకర్యలు చెప్పారు, అన్ని గ్యాదర్ చేసేస్తారు. కానీ ఇలాగంటారు వీళ్ళకి వెళ్ళిపోతారు, అన్ని మర్చిపోతారు. ఇంత ఏ బ్లడ్ కూడా అతను తయారవ్వట్లేదు. బ్లడ్ లేదంటే ఏమవుతుందండి, బ్లడ్ తక్కువైంది అనుకోండి, లో బీపీ వచ్చాడు. బ్లడ్ ఎక్కువైంది అనుకోండి, అది బీపీ వచ్చాడు. అంతేనా? అంటే బ్లడ్ ఎక్కువ కూడదు, తక్కువకూడదు, కరెక్ట్గా ఉండదు. అది నరనరాల్లో మొత్తం ర్యాకెట్ ఉంచు, ర్యాకెట్ ఉంటుంది చూసారా, ర్యాకెట్ ప్రయాణం ఉంటుంది, అలా ప్రవహిస్తుంది లోపల బ్లడ్. లోపల అంత స్పీడ్గా తిరుగుతుంది అండి. నీకు ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుంది ఇంకా స్పీడ్ అయిపోద్ది, అది బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోద్ది ఒత్తిడి పెరిగేటప్పుడు. అందుకే హెటక్ వచ్చేది వెంటనే. హల్లెలూయా. అది ఎంత స్పీడ్లో ప్రయాణించాలో అంత స్పీడ్లో ప్రయాణించాలి. ఎక్కడ స్టక్ అవ్వకూడదు. ఎక్కడ స్టక్ అయిందంటే మళ్ళీ అక్కడ పారాలసిస్ స్ట్రోక్ వచ్చాయి. హల్లెలూయా. బ్రెయిన్లో స్టక్ అయిందంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కాళ్ళలో స్టక్ అయిందంటే కాళ్ళు స్ట్రోక్ వచ్చేస్తుంది. అలా ఎక్కడ బ్రెయిన్ ఎక్కడ ఒక మనిషిలో బ్లడ్ స్టక్ అవ్వకూడదు. బాడీ ఎంత ప్రవహిస్తూ ఉండాలి, బాడీ ఎంత ప్రవహిస్తుంటేనే అతను ఆరోగ్యంగా ఉన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే ఆత్మ సంబంధంగా నీ బాడీలో బ్లడ్ ప్రవాహం జరుగుతూ ఉందో, ఆత్మ సంబంధంగా కూడా వాక్యానుసారంగా నీవు బాడీలో బ్లడ్ ప్రెషర్ జరగాలి. హల్లెలూయా. బ్లడ్ కదులుతా ఉందనుకోండి, ఆత్మ సంబంధంగా ప్రత్యక్షత వస్తూ ఉందనుకోండి, ప్రత్యక్షత తర్వాత ప్రత్యక్షత, ప్రత్యక్షత తర్వాత ప్రత్యక్షత, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అలా వస్తా ఉందనుకోండి, ఈ వ్యక్తి అలా ఎదుగుతూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్ష రసము ఈ మద్యము రెండింటి ద్వారా సంస్థను ఎదగాలి. సంస్థను ఎలా ఎదగాలండి? ద్రాక్ష రసము మద్యము, దేవుడి నుంచి వచ్చే మద్యం ఉంది, దేవుడి నుంచి వచ్చే ద్రాక్షరసం ఉంది. ఇప్పుడు వాటి ద్వారా సంసారం బ్రతకాలి. సాతాను సంబంధించిన మద్యం కానీ, సాతాను సంబంధించిన ద్రాక్షరసం కానీ ఈ వ్యక్తి ముట్టకూడదు, తాకూడదు, వాడి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళాడు అనుకోండి పరిస్థితి వేరే ఉంటుంది. నెత్తి మీద మంగళగారు తెలకూడదు. హల్లెలూయా. నెత్తి మీద మంగళగారు తెలియందంటే ఎంతే సంగతి. ఇప్పుడు ద్రాక్షరసమైన ఈ మద్యమైనా ఎక్కడి నుంచి చెప్తుంది అండి? నెత్తి మీద చెప్తుంది. హల్లెలూయా. నెత్తి ఎవరు, శిరస్సు ఎవరు? క్రీస్తయ్య ఉన్నాడు. దేవుడు శిరస్సుగా క్రీస్తుని సంఘానికి పెట్టాడు. ఇప్పుడు సంఘం ఎవరి ద్వారా బ్రతకాలంటే శిరస్సు ద్వారానే బ్రతకాలి, వాక్యం ద్వారానే బ్రతకాలి, వాక్యం యొక్క ఆలోచన ద్వారానే బ్రతకాలి, వాక్యం యొక్క తలంపుల ద్వారానే బ్రతకాలి. హల్లెలూయా. అందరూ ఒక తీయడానికి లేదు, ఒకటి కలపడానికి లేదు. కత్తిరెట్టి ఎక్స్ట్రాగా ఉందని ఒక ఎద్రిక ఎంట్రికి అట్ట కత్తిరి చేసాం అనుకోండి, దేవుడు ఒక ఆలోచన తీసేసినట్టే. హల్లెలూయా. శిరస్సు అంటే ఎందుకు?
స్త్రీ నెత్తి మీద కత్తి వెళ్ళకూడదు ఎందుకు చెప్పాడంటే దేవుడు స్త్రీ నెత్తి మీద కత్తి వెళ్ళకూడదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళారనుకోండి ఎక్స్ట్రాగా ఇక్కడ ఏమైనా పెరుగుతుందని ఉంటుంది నాకు రెండింటికి కట్ చేస్తారు. హల్లెలూయా. రెండు కట్ చేసేస్తారు కదా మళ్ళీ మొత్తం ఎంత కర్రి ముద్దలో ఉన్న అమ్మాయి వెళ్ళినా సరే ఆమెను మొత్తం ఇలా ఇలా కర్రలింగలకి పిల్ల తిప్పి ఇలా తిప్పి మొత్తాన్ని అందంగా తయారీ బయటకు పంపిస్తారు. హల్లెలూయా. అంటే తల ద్వారానే అందం వస్తారు. స్త్రీకి తన అందం ఎవరండి? తలే. శిరస్సే అందమానికి. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని అసలు కట్ చేయకూడదు. ఇప్పుడు మంగళ కత్తి మాత్రం నెత్తి మీదకి వెళ్ళకూడదు. ఎందుకు ఈ సంసోను ఎందుకు మాట్లాడుతున్నానంటే సంసోను సంగమునకు పూర్తిగా సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. సంసోను పూర్తిగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి పూర్తిగా సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి సంసోను జీవితం ఏ విధంగా ప్రారంభమైందో ఏ విధంగా ముగించబడిందో సంఘం ఆ విధంగా ప్రారంభించబడి ఆ విధంగా ముగించబడింది. హల్లెలూయా. ఇప్పుడు సంసోను సంఘానికి పూర్తిగా సాదృశ్యంగా ఉన్నాడు. మనం దావీదు కోసం చెప్పుకున్నాం దావీదు క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఏసేపు కోసం చెప్పుకున్నాం ఏసేపు పూర్తిగా క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు కోసం చెప్పుకున్నాం ఇస్సాకు పూర్తిగా క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఈ వారం మనం సంసోను కోసం నేర్చుకుంటా ఉన్నాం సంసోను పూర్తిగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రారంభించిన మొట్టమొదటి సంఘం ఏదైనా ఉన్నదంటే అది అపోస్తలిక సంఘం. హల్లెలూయా. అపోస్తలులు 120 మంది కలిసి ఏర్పరచబడిన సంఘమే ఆది అపోస్తల సంఘమైంది. ఇప్పుడున్న పెంతెకొస్త కాలం 19వ శతాబ్దంలో ఏర్పరచబడిన పెంతెకొస్త కాలం మాట్లాడుతున్నా మొదటి శతాబ్దంలో ఏర్పరచబడిన సంఘం. ఏ సంఘం అండి అది? చూడండి అపోస్తల కార్యాలు 2 మొదటి నుంచి ఎంతమంది కూడి ఉన్నారండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటండి అసలు? హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన చెప్పాడు సంఘం అంటే సహవాసం అన్నాడు. సహవాసం అంటే సభ్యులందరూ కూడి దేవుణ్ణి ఆరాధించేదే సంఘమై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘము అపోస్తలుల కార్యాలు 1 15 ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడి ఉంది. అంటే 120 మంది సహోదరులు అక్కడ ఒక సంఘముగా కూడి ఉన్నారు. ఒక సంఘముగా అక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సంఘముగా వాళ్ళు ఏక మనసుతో సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 2 ఆ పెంతెకొస్త పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఇల్లంతయు నిండెను ఇదండి. ఇది మొట్టమొదటి సంఘం. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసిన 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ 120 మందిలో కూడా అగ్ని స్తంభం విభాగించబడి ఒక్కొక్కరి మీద ఎప్పుడైతే రాలిందో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చిన్న పిల్లలతో సహితం అందరూ కూడా పరిశుద్ధాత్మతో ఉన్నారు. అది పరిపూర్ణ సంఘం. అది దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. అది దేవుడు అందులో నివాస యోగ్యమైన స్థలం. అది ప్రతి హృదయం కూడా ఆయనకి స్థలం ఇచ్చింది. ఒకడు అవిశ్వాసి, ఒకడు వేషధారి, ఒకడేమో వేరే వేరే మనుషులు లేరు. అక్కడ ఎవరున్నారండి? అందరూ కూడా పరిపూర్ణమైన మనుషులు ఉన్నారు. అక్కడ అందరూ పరిపూర్ణ పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తులు ఉన్నారు. అక్కడ దేవుడికి అవకాశం ఇచ్చారు వాళ్ళు, దేవుడికి సహాయం ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ మనసులన్నీ కూడా ఏకమైపోయినాయి. ఏక హృదయం ఎప్పుడైతే వచ్చిందో, ఏకాత్మ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళందరి హృదయాల్లోకి దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అక్కడ పెంతెకొస్తలో వచ్చాడో 120 మందిలోకి వాళ్ళు చాలా శక్తితో నింపబడ్డారు. హల్లెలూయా. ఎంత శక్తి వచ్చిందంటే వాళ్ళ ముందు రోగం నిలబడలేదు,
వాళ్ళ ముందు చీకటి నిలబడలేదు, వాళ్ళ ముందు దెయ్యాలు నిలబడలేదు, వాళ్ళ ముందు పాపం నిలబడలేదు, వాళ్ళ ముందు ఏది కాని కూడా నిలబడలేదు. చూడండి రాపే అదే అపోస్తలు కార్యాలు 5:6. అననీయ అని ఒక మనుషుడు సిప్పిరాతో సప్పిరా భార్య ఎరుకనే వాడు దాని వెళ్ళలో కొంత దాచుకుని కొంత తెచ్చి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు పట్టుకున్న వాక్యం. ఇప్పుడు ఈ అపోస్తలందరూ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రకటిద్దామని వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా మన ఆస్తులన్నీ అమ్మి, మన భూములన్నీ అమ్మి, మన బంగారం అంతా అమ్మి, మొత్తం అంతా కూడా ఇక్కడ అందరు తీసుకొచ్చి అంతా పూడ్చిపడిన తర్వాత ఇప్పుడు ఏ విధమైన సువార్త ఏ విధంగా ఎక్కడెక్కడ పంపించాలో నిర్ణయాలు తీసుకుంటానికి ఒక సంఘంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి తోమ వెళ్తున్నాడు అనుకోండి, తోమాకి కొంత సంపద ఇచ్చి కొంత సువార్తకి ఖర్చుకి ఇచ్చి ఇండియా పంపించారు. జపాన్ ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన కొంత ఇచ్చి ఆయన పంపించారు. లేకపోతే ఆస్ట్రేలియా ఇంకొక వ్యక్తి వెళ్తున్నాడు, అతను కొంత ఇచ్చి ఆ యొక్క దేశం పంపించాడు. ఇలాగా ఆ వ్యక్తుల్ని దేశాలకు సువార్త ప్రకటించడానికి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ తగిన నిర్ణయం కోసం అందరూ కూడా ఆస్తులను అమ్ముకున్నట్టు ఖర్చు చేసి అపోస్తల పాదం దగ్గర పెట్టారు. ఆస్తులన్నీ కూడా అపోస్తల దగ్గర పాదంలో పెట్టి సువార్త కోసం. ఇప్పుడు ఆ యొక్క సహోదరులతో చెప్పారు, 120 మంది కలిసి ఆలోచించుకున్నారు, మనంతా తీసుకొచ్చి పెడతాం, మా జీవితం అంతా కూడా దేవుడికి సమర్పిస్తాం, మా ఆస్తులన్నీ దేవుడియే, మా ఇల్లన్నీ దేవుడియే, మా బంగారం అంతా దేవుడియే, అంతా కూడా దేవుడి దగ్గర పెట్టేస్తాం అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అందరూ అన్నయ్య సప్పిరాని కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆస్తి అమ్మేసరికి ఆస్తి అంతా వచ్చింది. వీళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే మూలకేళ్ళు ఆలోచిస్తున్నారంట. మూలకేళ్ళు ఆలోచించి ఏమండి సప్పిర చెప్తుంది అలా భర్తతో, మీరు ఆస్తంతా అమ్మేసి ఇచ్చేస్తే రేపు వద్దరు మన పిల్లల భవిష్యత్తు ఎలాగండి, రేపు వద్దరు పిల్లల భవిష్యత్తు కావాలి, మనకి ఏదన్నా కార్యం జరిగితే ఆ కార్యానికి అవసరాలు అవుతాయి, ఇలా ఇచ్చేస్తే ఎలాగండి, మరి మన పరిస్థితి కూడా దేవుడు తెలుసు కదా, మన పరిస్థితి కూడా దేవుడు ఆలోచిస్తాడు కదా, మన పరిస్థితి కూడా దేవుడు తెలుసు కాబట్టి కొంత మనం దాచి కొంత దేవుడికి ఇద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసిందంటే ఆ భర్తకు సలహా ఇచ్చింది. ఆ సలహాను తూచా తప్పకుండా పాలైపోయిన ఈ అననీయ ఏం చేశాడంటే సరే అలా చేద్దామని చెప్పి వీళ్ళిద్దరు మాట కలుపుకొని కొంత అక్కడ పెట్టి కొంత పడుకొచ్చి పెట్టారు. అసలు అపోస్తలు నిర్ణయం తీసుకున్నప్పుడు మేము అంతా ఇవ్వలేమండి, మేము సగమే ఇస్తామని చెప్పి అసలు వీళ్ళని అడ్డుపెట్టే మనుషులు లేదు. హల్లెలూయా. అసలు వీళ్ళని అడ్డు పెట్టేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళే లేరు. సరే మీరు సగమే ఇవ్వండి అని చెప్పుండేవాళ్ళు, కానీ వీళ్ళు అక్కడేమో పూర్తిగా ఇస్తామని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి సగమే ఇచ్చారు. ఆలోచన మారిపోయింది, ఇక్కడికి వచ్చారు, ఆలోచన మారిపోయి ఆ సగం పట్టుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టారు. ఈ విషయం ఎవరికి తెలియదు అండి, మూడో మనిషికి ఎవరికి తెలియదండి, ఎవరు లేరు అక్కడ. వీళ్ళు ఆలోచించుకున్నప్పుడు వీళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ ఉందంట, వీళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ వాళ్ళ ఉండదు, మరి పరిశుద్ధాత్మ ఏంటా? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ పక్కన పరిశుద్ధాత్మ జాగ్రత్తగా విని ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పేతుల్లో తెలిపింది. హల్లెలూయా. ఈ యొక్క ధనము ఆస్తి ఎప్పుడైతే అక్కడ పెట్టారు, ఇప్పుడు పేతురు గారు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు తెలుసండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అననీయ హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చింది,
హల్లెలూయా. పుల్పిట్ మీద ఎప్పుడైతే వాక్యం ప్రారంభించాడో, వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు, ఈ స్టార్ట్ చేసిన పేతురు నేరుగా ఆ యొక్క అననీయ హృదయ హర్షం బయలుపరుస్తున్నాడు. ఎందుకు అననీయ? పరిశుద్ధాత్మ నువ్వు బాధపరుస్తున్నావు, మోసం చేస్తున్నావు, ఎందుకు మోసం చేయడానికి ఎందుకు సాతానికి అవకాశం ఇచ్చావన్నాడు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అననీయ కరెంట్ చెక్కుంటున్నట్టు అనిపించింది. దీన్ని నేనెవరు చెప్పలేదు కదా, ఎలా తెలిసింది? అప్పుడు కూడా బుద్ధి రావాలి అసలు. ఎవరికండి? నా పాపాన్ని బయటపెట్టిన వ్యక్తి. ఈ వ్యక్తి ఇంత పాపం బయటపెట్టాడంటే నేను సరి చేసుకోవాలి కదా, నేను నిజం చెప్పాలి కదా అని అప్పుడుకైనా బుద్ధి తెచ్చుకోవాలి. వ్యక్తి బుద్ధి తెచ్చుకోకుండా ఏం చేశాడు తెలుసండి? కిందకి వెళ్ళి చదవండి ఒకసారి. అప్పుడు పేతురు అన్నయ్య, భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చిన సాతానుకి ఎందుకు హృదయం ప్రేరేపించాను? అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి, వానితో చెప్పాను. అన్నయ్య ఈ మాటలు వినిచూని ప్రాణము విడువగా వినిన వారు అదనమాట. అక్కడ పశ్చాత్తాప పడలేదు, కనీసం పశ్చాత్తాప పడ్డా కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈ కాలం యొక్క ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. అననీయ చెప్తున్నప్పుడు ఎంతకే అమ్మావు అంటే ఎంతకే అమ్మను అక్కడ. పేతురు అడుగుతున్నాడు, హృదయ రహస్యాలు బయలుపరిచి నువ్వు ఎంతకాలం పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేసావు అని అడిగి నువ్వు ఎంతకే అమ్మావు అంటే ఎంతకే అమ్మని అన్నాడు. హల్లెలూయా. కొంతమంది దేవుడు గద్దిస్తున్నా అది అలా పాపం, అది పాపం నాది అని తెలిసినా కానీ దాన్ని అలా తొక్కుపట్టి ముందుకు వెళ్ళిపోతాడు, నేను ఏ పాపం చేయలేదని అడిగి. హల్లెలూయా. ఈ అననీయ అంత పని చేస్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో పాలి భాగస్తుడై దేవుని యొక్క ఆత్మను మోసపుచ్చడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. తప్పని తెలుస్తున్నా సరే తను ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా ముందుకెళ్ళి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుతున్నాడో, దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా స్పందించలేదనుకోండి, హఠాత్తుగా ఆర్టిటెక్ అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ అననేక ఆర్టిటెక్ వచ్చేసింది. బీచ్ కూడా అంత అలాగే చూడండి. దావీదు అభిగయాల భర్త దగ్గరికి వెళ్తున్నాడు. అభిగయాలకు చాలా క్షుణ్ణంగా చెప్పాడు. అభిగయాలు తెలుసు దావీదు అంటే ఏంటో. అయితే ఈ అభిగయాలు ఎప్పుడైతే దావీదు వస్తున్నాడన్న సమాచారం తన భర్తకు చెప్పిందో నోట్లో చిక్కినెట్టుకున్నాడట. నోట్లో చిక్కినెట్టుకు నోట్లో ఉండగానే తీసుకోడు ఆర్టిటెక్ వచ్చేసిందా దావీదు కోసం తెలిసినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సప్పిర విషయము, ఈ అననీయ విషయం కూడా అలాగే ఉంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బయలుపరుచుందని విన్నాడో, అది దేవుడు అన్న సంగతి తెలిసిందో ఆర్టిటెక్ వచ్చేసిందా. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మన తప్పు వాక్యంలో నుంచి తెలుస్తున్నప్పుడు దాన్ని తొక్కడానికి ప్రయత్నం చేయకూడదు, దాన్ని సరి చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి తప్ప, పచ్చట్టపడాలి తప్ప, భూమికి వంగి మనం బ్రతకాలి తప్ప, మనం ఏదో పొందుకున్నదానిలాగా, ఏదో పరిశుద్ధాలు అయిపోయినలాగా, ఏదో ఒక్క యొక్క కార్యం జరిగిపోయినట్టుగా మనం ఊహించుకొని కళలో తెలిపోయి మ్యాజిక్లో తెలిపోయి మనం గర్వించి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. హల్లెలూయా. ఇక్కడ అన్నయ్య చేసిన కార్యం అదే, ఈ సత్యలు చేసిన కార్యం కూడా అదే. హల్లెలూయా. ఇలాంటి జీవితాలను, ఇలాంటి స్వభావాల ముందు పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు ఏ విధంగా లాగిపోయారు చూడండి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అంటే ఆ సంఘంలో ఎలాంటి శక్తి పనిచేసిందండి, ఆ సంఘంలో ఎలాంటి శక్తి ఉంటే, ఎలాంటి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ విడుదల అవుతుంటే ఆ సంఘం ఎలా పనిచేస్తుంది, సంఘం ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఒక అబద్ధం కూడా అక్కడ నిలబడలేదు. పెంతుకొస్త సంఘంలో ఒక అబద్ధం కూడా అక్కడ నిలబడలేదు. ఒక చీకటి అక్కడ నిలబడలేదు, ఒక దెయ్యం అక్కడ నిలబడలేదు, ఒక వ్యాధి అక్కడ నిలబడలేదు. పేతురు ఇలా నడిచి వెళ్తుంటే ఆ నీడ పడి పక్కన ఉన్న రోగులు తీసుకుపోయేవాడు. హల్లెలూయా. ఒకరోజు పుట్టుకుంటూ 40 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు దేవాలయం దగ్గర. యోహాను పేతురు అక్కడ వెళ్తున్నాడు.
వెళ్తూ ఉంటే అతను చూశాడు, అతను స్వస్థపరచబడ్డానికి విశ్వాసం అతను ఉందంట. ఎప్పుడైతే ఆ విశ్వాసం చూశారు వెళ్ళారు. పేతురు యోహాను అతని దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్తే అతను అంట, నాకు ఏమో సూటు కూడా వేసుకున్నారు, చక్కగా మంచిగా ఉన్నారని చెప్పేసి ఏమైనా ఇస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే కొంచెం ఊరు వెళ్ళి చూస్తారా, పార్నర్స్ వస్తే కొంతమంది డినామినేషన్ పాస్టర్లు అలాంటి అలాగే చూస్తారు. నేను చూసుకున్నానండి. హల్లెలూయా. అంటే వస్తారు వాళ్ళు ఏమన్నా ఇచ్చేసి వెళ్తారా అని చెప్పేసి వాళ్ళు అలా చూస్తారనమాట. అలా చూస్తున్నాడు ఆయన, ఏమైనా ఇస్తాడేమో. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యోహాను పేతురు ఒక నిలబడి, మీకు ఇవ్వడానికి నాకు దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీవు లేచిన పద్ధతి నేను కొన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని పరిపెత్తి నిలిపోమని చెప్పాడు, దిగ్గులు లేసే వ్యక్తి పరిపెత్తి నిలిపాడు. హల్లెలూయా. ఒకసారి పౌలు గారి ప్రసంగం మొదలెట్టాడు. పౌలు గారి ప్రసంగం చెప్తే అది టైం తెలిసేది కాదు. ఆయన ప్రసంగం చేస్తే ఇంక 24 గంటల కూర్చుని వినాలనిపించింది అనమాట. అలా చెప్తున్నాడు ప్రసంగం. రోజంతా అయిపోయింది, నైట్ అంతా అయిపోయింది. అలా నడుతున్నాడు. వాకింగ్ వెళ్తే వెళ్తున్న ఒక వ్యక్తి కిటికీలో ఉన్నాడు. కిటికీలో ఉండి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి అయిపోయింది, నిద్ర వచ్చేసింది. పాపం కుటుంబం తట్టుకోలేకపోయి ఉంటాడు. ఆ కిటికీలోని కింద అడిపోయాడు. కింద అడిపోయి ఎప్పుడైతే కింద అడిపోయి చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆ కింద అడిపోయిన అబ్బాయి ఎప్పుడైతే చచ్చిపోయాడో మొత్తం చచ్చి అంతా గొడవ గొడవ పెట్టారు. చచ్చిపోడు అంటే చచ్చిపోడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అందరిని సైలెంట్ చేసి పౌలు గారు వెళ్ళి అతను ప్రార్థన చేసినప్పుడు ఆ చనిపోయిన రైతుకు ప్రాణ జీవంతో లేచున్నాడు. హల్లెలూయా. అలాంటి ఎలాంటి అద్భుతమైన సంఘము చూడండి. అది వాళ్ళ ముందు మరణం నిలబడలేదు, వాళ్ళ ముందు వ్యాధి నిలబడలేదు, వాళ్ళ ముందు అబద్ధం నిలబడలేదు, వాళ్ళ ముందు ఏది కూడా నిలబడలేదు. అంత పరిశుద్ధంగా పవిత్రంగా శక్తితో కదిలిన సంఘం అది. హల్లెలూయా. వాళ్ళ ముందు ఏది నిలబడలేదు. చూడండి ఈ సంసోను కూడా ఒకసారి మనం న్యాయాధిపతి గ్రంథంలోకి వెళ్దాం. చూడండి కొంచెం నేను స్లోగానే వెళ్తాను. పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకుంటారని నేను స్లోగా వెళ్తున్నాను. ఏది దాటిపోకుండా దాటిపోయిన వద్దు మాట. హల్లెలూయా. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారండి? 14 సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదని చూసాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ సజనుల కుమార్తెలతో కానీ నీ జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందిన ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావా అని అతను అడిగింది. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీన్కు ఏమైనా మేలు చేయటకే యెహోవా చేత అతడు రేపబడుచున్నాడన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోనలేదు. హల్లెలూయా. ఆ కాలం ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలను ఏలుచుండేది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చింది. యెహోవాత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయాడు. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాను. హల్లెలూయా. నేను అనుకున్నాను చిన్నప్పుడు చదువుతుంటే సంసోను అంటే పెద్ద బలవంతుడేమో బలశాలేమో చాలా గంభీరమైన వ్యక్తి ఏమో అనుకున్నాను. హల్లెలూయా. ఈ మెసేజ్ చదువుతుంటే ప్రవర్తన 4 అడుగులు అంటారు. ఎన్ని అడుగులు ఉన్నాడండి? 4 అడుగులు వ్యక్తి. పొట్టుడు, చాలా కొరసు వ్యక్తి. అసలు ఆ కొదమ సింహం అంటే ఈ వ్యక్తి మీద డబల్ ఉంటుంది. అది కొదమ సింహం అంటే ఈ వ్యక్తి మీద డబల్ ఉంటుంది. అది అది బొప్పాయించుకుని మీదకు వచ్చేస్తే దాన్ని ఆ యొక్క నోట్లో చేయి పెట్టి ఆ పచ్చలకి పచ్చలకి రెండు పచ్చలకు చీల్చేసాడు దాన్ని. హల్లెలూయా. అంటే అంత అలా చీల్చేసాడు అంటే అతను బలం ఎంత ఉంటుంది అంటారు? అసలు ఎంత బలం ఉంటే ఆ విధంగా కొదమ సింహాన్ని చీల్చగలుగుతాడు వ్యక్తి?
అంటే చాలా పవర్ఫుల్ మన వ్యక్తిత్వం, చాలా శక్తిగా వాడు, చాలా పవర్ చేతిలో ఉంది. హల్లెలూయా. కానీ ఆ శక్తి ఏంది కాదు, ఈయన ఏమి లేదు అసలు, ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు, దేవుని శక్తితో కదులుతూ ఉన్నాడు. ఆ సింహాన్ని చీల్చింది సంసోను కాదు, ఆ సింహాన్ని చీల్చింది యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ అపొస్తలులు ఉండి కదులుతున్నది, ఆ రోగాల్ని పక్కన పెడతా ఉంది, ఆ చీకటిని పక్కకి వెళ్తా ఉంది, ఆ మరణాన్ని పక్కకి వెళ్తా ఉంది. పేతురు కాదు, ఎవరు? పేతురులో ఉన్న యేసుక్రీస్తు. హల్లెలూయా. పేతుల్లోనే యేసుక్రీస్తు మరణాన్ని జీవం కింద మార్చేస్తున్నాడు. పేతుల్లోనే యేసుక్రీస్తు చీకటిని వెలుగుగా చేసేస్తున్నాడు. పేతుల్లోనే యేసుక్రీస్తే ఆ కుంటోడు కాల్ ఇచ్చేస్తున్నాడు. ఆ పేతులు ఆ పౌరులో ఉన్న యేసుక్రీస్తే ఆ ఐదుకి జీవం ఇచ్చేసాడు. ఇక్కడ సంసారంలో ఉన్న ఆ యేసుక్రీస్తే కోదమ సింహాన్ని రెండవ తరం చేసేసాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఉంటే నువ్వు ఏదన్నా చేయగలుగుతావా? యేసుక్రీస్తుడు ఏదైనా చేయగలుగుతావా? ఖచ్చితంగా చేస్తావా? యేసుక్రీస్తు లేకపోతే ఏముండదు, అంత నచ్చలేదు, ఏమీ ఉండదు. కానీ యేసుక్రీస్తు కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అపోస్తలు ఎలాగైతే కదిలాడో, ఆ సంసోను ఎలాగైతే కదిలాడో, నీవు కూడా అలా కదులుతావు, ఇందులో సందేహమే లేదు. ఇంకా చూడండి, మెదడుకి వెళ్దాం, చూడండి. యెహోవాత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. కొంతకాలం అయిన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిచుండగా తల్లిదండ్రుల యొక్కకు వచ్చి వారికి కొంత నియ్యగా వారు తిని, అయితే తాను సింహపు కలేబారంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియబడలేదు, తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అచ్చటి పెండ్లి కుమారుడు అట్లు చెయ్యుట మర్యాద. అది ఆపండి, 15వ అధ్యాయంలోకి వచ్చింది. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలో ఉన్న నా భార్య వద్దకు నేను పోదు అనుకునగా అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేను ఇప్పుడు నిరాపరాధనై ఉందినని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని నివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్యన ఒక్కొక్క డివిటీ కట్టి ఆ డివిటీలో అగ్ని మంట వేసి ఫిలిస్తీయుల గోధుమ చేరలోనికి వాటిని పోనిచ్చి మనల కుంపలను పైరులను ద్రాక్ష తోటలను ఒలివ చెట్లను తగలబెట్టాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కొంత నేను దాటిపోయాను. ఇక్కడ నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. దాటిపోవాలి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రతి పాయింట్ పట్టుకోవాలి. అవసరమైతే మనం వచ్చే వారం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సంసోను ఏం చేశాడంటే తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క వివాహంలో భార్య సంసోన్ని అవమానపరిచింది, సంసోన్ అవమానపరిచింది. ఈ అవమానం తట్టుకోలేక ఇతను ఏం చేశాడంటే మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తరువాత మరలా భార్యను చూడడానికి వెళ్ళాడు. భార్యను చూడడానికి వెళ్తే ఈ రోగాల యొక్క మావయ్య గారు ఏం చేశాడంటే ఆ పాపని ఇంకొక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేయడం జరిగింది. వివాహము జరిగిందన్న విషయం సంసోన్ తెలుసుకుని కోపోద్రుకుడై ఆ యొక్క విషయాన్ని తట్టుకోలేక అతను ఏం చేశాడంటే వెళ్ళి 300 నక్కలు పట్టుకుని
మొత్తం ఆ తోకలు అంటించేసి పంట చేలో వదిలేసాడు. 300 నక్క ఒక మనిషి పట్టుకున్నాడంటే ఎలా నమ్మగలుగుతారండి? అసలు ఒక నక్క దొరకదు ఇప్పుడు పట్టుకోవాలంటే. బోల్ ప్రయాసం పడతారండి, తిరిగి ఆ యొక్క విగ్గులొగ్గి ఆ యొక్క జూలొగ్గి రకరకాల తిప్పలు పడితే ఓ ఎప్పుడైనా ఒక 10-20 రోజులు 30 రోజులు ఒక నక్క పడతారేమో. హల్లెలూయా. 300 నక్కలు పట్టేసుకున్నాడు. 300 నక్కలు పట్టుకుని తోకలు మూడేసేసి పట్టుకెళ్ళే యొక్క పంట చేయాలని అంటించేసాడు. నక్క అంటే ఏంటండి? నక్క అంటే ఏంటండి? యేసుక్రీస్తు అన్నాడు, వెళ్ళి చెప్తా ఏ రోజు కోసం మాట్లాడుతూ వెళ్ళ నక్కకి చెప్పండి అన్నాడు. నక్క అంటే ఏంటండి? పౌలే దాన్ని వాడాడు, దాన్ని ఏమన్నా తోడేలు అన్నాడు. తోడేలు అంటే నక్క. ఈ యొక్క నక్క రాజకీయానికి సాదృశ్యమైంది. రాజకీయము పూర్తిగా అప్పా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ దేశంలో రాజకీయవేత్త ఇప్పుడు ఎవరండి? యెహోవా ప్రవక్తగా ఉన్న ఈ యొక్క వ్యక్తి, యెహోవా దైవ సేవకుడుగా దేవుని ప్రజలను విడిపించడానికి వెళ్ళిన వ్యక్తి ఫిలిస్తీన్ దేశంలో రాజకీయ నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. రాజకీయ నాయకుడు అవడం గల కారణం ఏంటండి? సంఘం యొక్క సేవకుడు రాజకీయ నాయకుడు అయ్యాడు. చాలా జాగ్రత్త పట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు ఈ యొక్క సంఘంలో ఉన్న వ్యక్తి, మతం యొక్క కార్యాలు చూడవలసిన వ్యక్తి, దేవుని కార్యాలు చూడవలసిన వ్యక్తి ఇప్పుడు రాజకీయంలో అడుగు పెట్టి రాజు అయ్యాడు. ఈ రాజు అవడం గల కారణం ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా మీరు మీరు పట్టుకుంటే ఇక్కడ ఈ యొక్క ఫిలిస్తీన్ యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫిలిస్తీన్ యొక్క కుమార్తెను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ యొక్క కుమార్తెను బట్టి ఇతను రాజకీయ నాయకుడు అవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఇతను ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు ఇతను ఫిలిస్తీన్ కుమార్తెని అనుకున్నాడు? చూడండి, సంఘం ఇక్కడ ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆ ప్రారంభించబడిన తర్వాత సంఘంలో ఒక వివాదం జరిగింది. ఎలాంటి వివాదం అంటే భోజనాలు కడ ప్రాబ్లం అయింది. లక్షల మంది ప్రజలు వచ్చేస్తున్నారు. భోజనాలు పెట్టాలంటే వీళ్ళు ప్లేట్లు పెట్టుకుని మీద పడిపోతున్నారు. మీరు భోజనాలు తినేటట్టు చూడండి, ఆకలేసిందా? కొంచెం దంచేస్తున్నాం కూడా ఆకలేదు, చాలా ఎక్కువైపోతుంది అందరికి. ఆ యొక్క సమయంలో భోజనం పెట్టాడుకి ఇంకా అందరూ ఎదరున్నోడు పెట్టుకున్న వాళ్ళకి చూడండి, ముందు ఇతను తినేవి. అందుకే తోసుకుంటూ ఎక్కువ పడిపోతాడు. పడిపోయి అలాగే కింద మీద పడి మొత్తం మీద మా గిన్నె పోసేటంటే మా గిన్నె పచ్చి కొట్టేసుకున్నారు, అది దెబ్బలాట అయిపోతున్నాయి. నేను పచ్చదెల్లు చెప్తున్నా, మీకు అర్థమవుతుంది? మరి బాగా అర్థమవుతుంది కదా. మరి అర్థమవుతుంది అప్పుడు మీకు రేపు పొద్దుట అన్నది ఏంటన్నది అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ భయంకరమైన గొడవ జరుగుతుంది. గొడవ జరిగిందంటే విషయం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? ఐగర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అపోస్తలు 12 మంది ఉన్నారు. యోధేశ్వరైతే ఉన్నాడు, యోధేశ్వర చచ్చిపోయాడు గుర్రేసుకుని. అతని పేరు మీద సీట్లు వేసి మత్తయ్య అని ఒక ఆయన నిండుకున్నారు. 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సేవకులు సేవ చేస్తున్నారు. సేవ చేస్తూ ఉంటే వీళ్ళందరూ కొట్టుకుని వీళ్ళ దగ్గర వీళ్ళు గొడవకి రోజు ఇదే గొడవ. వాళ్ళు వాకింగ్ చెప్పడం, వాకింగ్ ప్రభావం అంతా పోతుంది, వీళ్ళు వచ్చే వీళ్ళు తగ్గులు తెచ్చడం, ఇదే గొడవ అయిపోతుంది రోజు. ఈ బాధ పడలేక పేతురు గారు ఒక రోజు ఆవేశంతో పరిశుద్ధాత్మ పొందుకుని అది ఇంకా తట్టుకోలేక అతను దేవుణ్ణి అడిగేసి ఇతను ప్లాన్ చేశారు. ఎలాంటి ప్లాన్ అంటే, మేము మీకు భోజనాలు పెట్టమా లేకపోతే మేము వాక్యమే బోధించమా? ఎక్కడవుతుంది ఈ పరిస్థితి అంతా? ఇది మా వల్ల కాదు. అందుచేత మీకు యోగ్యమైన వాళ్ళు ఎవరో ఒక 7 నిండుకోండి పెద్ద, మేము అభిషేకిస్తామన్నా. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు ఆప్షన్? అందుకే ప్రవక్త సంఘక్రమం సంఘానికి ఎదిగించాడంటే అక్కడ స్టార్ట్ అయింది. అది సంఘక్రమం ప్రజలకు ఎదిగిస్తాడంటే సంఘానికి ఎదిగిస్తాడంటే స్టార్ట్ చేసింది పోయితే గారు అక్కడ స్టార్ట్ చేసాడు సంఘక్రమాన్ని. ఇప్పుడు సంఘం ఎన్నుకోవాలి. దేవుడు గారు ఎన్నుకునే, దేవుడు ఎన్నుకుంటే దేవుడు ప్రజలను ఏ విధంగా ఎన్నుకోవాలి దేవుడు తెలుసు. కానీ ఇక్కడ సంఘం ఎన్నుకుంటా ఉంది, సంఘానికి ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్. 7 ఎన్నుకున్నాను
ఏడుగురు ఎన్నుకున్నారండి, మరి సంఘం ఎలా చూస్తుందండి? డబ్బున్న వాళ్ళు ఎవరున్నారా చూస్తారు, మతపత్తి ఎవరు ఎక్కువ బాగా ఎక్కుందో ఎవరు చూస్తారు. ఇవన్నీ మనుషులందరినీ కేటగిరీ చేసి ఏరి 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 ఏడుగురు ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఏడుగురు ఎన్నుకున్న తర్వాత ఆ ఏడుగురిలో రాళ్లతో కొట్టబడిన స్టెఫన్ ఉన్నాడు. అందులో ఏడుగురిలో ఏడవోడు ఈయనే. ఎవరండి? స్టెఫన్. అక్కడ రాళ్ళు పెట్టుకుని చంపించాడు. దానికి కారణం పౌలు గారే. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఏడుగురిలో ఆరోడు ఎవరంటే నికోలస్ అని ఒకడు ఉన్నాడు. నికోలస్ యూదా మత ప్రవీణ్యము కలిగిన యూదా ప్రవీణ్యుడు అనమాట. ఈ యొక్క నికోలస్ అన్నవాడు ఆ ఏడుగురు పెద్దల్లో ఒకడగా చలమన అవుతూ ఈ యొక్క ఏడుగురిని ఈ యొక్క ఆరుగురిని కూడా ఇతను కింద పెట్టుకున్నాడు. ఎవరండి ఈ పెద్ద? ఈ యొక్క నికోలస్ అండర్లో ఈ ఐదుగురు ఉంటారు. ఒంటరిగా పోరాడుతుంది ఎవరంటే, ఒంటరి పోరాటం చేస్తుంది ఎవరంటే స్టెఫనే. ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎందుకంటే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడు కాబట్టి. అతను ఒంటరి పోరాటం చేస్తూ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, చక్కగా భోజనాలు వడ్డిస్తూ ఉన్నాడు. అతను మనం చేసుకుంటా పోతా ఉన్నాడు. కానీ ఈ నికోలస్ అన్నవాడు ఏం చేశాడంటే ఈ భోజనాలు పెట్టడానికి సంఘ పెద్దగా అపార్ట్మెంట్ అయ్యి సంఘ విషయాల మీద ఇతను దృష్టి పెట్టాడు. హల్లెలూయా. పేతురు బోధిస్తుందంతా కూడా పక్కకు తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తి చెప్తూ ఉండడు అనమాట. ఏంటి అలా పేతురు గారు స్పెషల్గా బోధించాడు, అది ఎలా కాదు చెప్పకూడదు. ఎక్కడ చదువుతుంది, ఎక్కడ జరుగుతుంది? పాపాలన్నీ ఒప్పించుకోవడం మన వల్ల అవుతుంది అవుతుంది ఏంటి? పాపాలన్నీ ఎక్కడ ఒప్పించుకుంటాం? మన వల్ల ఒక పేతురు అంట పాపాలన్నీ ఒప్పించుకోవాలట. మనం పాపాలన్నీ చేస్తాం, పాపం చేయకూడదంటే ఎక్కడ కుదురుతుంది? పేతురు గారు ఏం చెప్తున్నాడు? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, చెయ్య జాలడు అన్నాడు. చెయ్యకుండా కుదురుతుంది? పాపంలోనే పుట్టాం మనం, పాపంలోనే పెరిగాం. దావీదు చెప్పాడు కదండ, హల్లెలూయా. దావీదు చెప్పినప్పుడు మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం కాబట్టి ఇదంతా ప్రవచ్చ చెప్తున్నాడు. అమ్మా చదివి వినిపిస్తాను, మీకు అన్ని కోర్సుతో సహా వినిపిస్తాను. ఇప్పుడు సైన్ తాగి సరిపోదు మనం. ఇప్పుడు ఈ పేతురు గారు చెప్పింది ఏంటంటే పాపం చేయొద్దు అన్నాడు, చేయడు అన్నాడు. పరిశుద్ధాన్ని పొందుకుంటే మరి పాపం చేయకూడదు మనకు ఎలా కుదురుతుంది? పాపం చేస్తూ ఉంటాం. అయితే పాపం చేసి దాన్ని అనుభవించి దాన్ని అనుభవం చేసిన తర్వాత వెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమించేస్తాడు. మనం చేసిన దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. చేస్తూనే ఉంటాం, ఒప్పుకుంటూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, ఒప్పుకుంటూనే ఉంటాం. ఇది అతను బోధ. ఎవరిది? నికోలస్ బోధ. కానీ పరిశుద్ధాత్మ బోధ అలా లేదు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న మరుక్షణం నుంచి నువ్వు పాపం చేయవు, చేయాలంటున్నాడు. పరిశుద్ధాత్మ పాపం చేయలేవు. అది ప్రసంగం, పేతురు గారి ప్రసంగం. ఈ ప్రసంగం ఏంటంటే మనం పాపంలో పుట్టాం కాబట్టి పాపం చేస్తూనే ఉంటాం, ఒప్పుకుంటాం. పేతురు అలా చెప్పకూడదు. వీళ్ళిద్దరి మధ్యలో డిబేట్ వచ్చేసింది. విరోధం కొరకు అందుకు ఇతను ఈ చెవులు ఎక్కించాడు కదా, మరి ఎన్నో తిన్న ఉంటాడా? అతని ఇంటికి కూడా పెట్టాడు, ఇంకో 10 మందికి ఎక్కించేసాడు. అలా రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతున్నాయి. పేతురు గారి మీద ప్రసంగం మీద విరోధం పెరిగిపోతుంది. పేతురు గారు ప్రసంగించిన ప్రసంగానికి ఇతర ప్రసంగానికి చాలా తేడా ఉంది. ప్రసంగం ఇతర ప్రసంగాలు పడిపోతున్నారు, ఇతర ప్రసంగానికి ఉండి ఒప్పుకుంటున్నారు. ఇతర జనం పెరిగిపోతున్నారు, పాపులారిటీ పెరిగిపోతుంది. హల్లెలూయా. జనం పెరిగిపోక ఈ పేతురు గారి సంఘం కొద్ది చెప్పుకోండి, సభ్యులు తొక్కుపోయిపోతున్నారు. ఎందుకంటే ఇతను పాపం చేయొద్దు అంటాడు. అసలు ఇతను పాపం చెయ్యి కానీ ఒప్పుకుంటున్నాడు ఇతను. హల్లెలూయా. ఎవరు బోధించుకుంది? ఎవరు బోధించుకుందండి? నికోలస్ బోధించుకుంది. ఆ నికోలసే బాగా బోధిస్తున్నాడు ప్రజలకి. ఈతను ఏం చేశాడంటే అలా కొట్టుకుని ఇంకా మీతో మాకు కుదరదే, జనం పెరుగుపోరు కదా అక్కడ, ఏమి పక్కన ఇంకో సంఘం పెట్టేశాడు. అంటే పెరుగుపోరు కదా జనం అందరూ పెరిగిపోయినారు, పక్కన సంఘం పెట్టేసి ఇతనికి ఎతనే సేవకుడు అయిపోడు. ఇతను ఎవరిని అభిషేకించగలుగుతా? ఇతనికి ఎతనే సేవకుడు అయిపోడు, ఇతనికి ఎతనే పాస్ అయిపోడు, ఇతనికి ఎతనే సంఘ సిద్ధాంతం ఒకటి ఏర్పాటు చేసేసుకున్నాడు. ఆ సంఘ సిద్ధాంతం ఏంటంటే పాపం చేసిన పర్లేదు దాన్ని ఒప్పుకోవాలి. అది అక్కడ స్టార్ట్ అయింది అన్న నికోలస్ బోధ. హల్లెలూయా. ఇప్పుడు నికోలస్ అన్న వాడు వెళ్ళి అక్కడ సంఘం పెట్టి ఇప్పుడు ఈ పేరు ఏది బోధిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు.
ఏది చెప్తే దాన్ని మీరు ఎదురు బోధిస్తున్నాడు. అక్కడ సభ్యులందరూ లాగెత్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరుగుతుందో, కొట్టుకుంటుందో కొట్టుకుంటుందో కొట్టుకుంటుందో, ఈ యొక్క సంఘం అనేది తగ్గుతూ ఉంది, ఈ సంఘం అనేది పెరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు రెండు సంఘాలు, ఒకటి నిజమైన సంఘం ఏర్పడింది, ఒకటి అబద్ధమైన సంఘం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ సంఘము, ఈ సంఘము ఎప్పుడైతే ఏర్పరచబడ్డాయో, ఈ సంఘము వివాహం అనేది ఎవరితో జరగాలండి? ఎవరితో జరగాలి? పేతృతో జరగాలి. పేతృ చెప్పిన వాక్యాన్ని బట్టి బతకాలి. పేతృ చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళు జీవించాలి. కానీ ఈ సంఘము ఎవరి వైపు చూపుతుంది? నికోలస్ వైపు ఒక చూపుతుంది. నికోలస్ ఎవరంటే సాతనాయ అన్నాడు, నికోలస్ ఎవరు లూసిఫర్ అయి అన్నాడు, నికోలస్ ఎవరు, నికోలస్ ఎవరంటే మంచి చెడు తెలివితేటలు ఇచ్చారు. వృక్షమే అన్నాడు, ఓడ అక్కడ శరీరం ధరించండి. పేతుల్లో యేసుక్రీస్తు ఉంటే నికోలస్లోనేమో అపవాదం అన్నాడు. ఇప్పుడు అపవాదిని మాట వినాలా, దేవుడి మాట వినాలా? పేతుల ద్వారా యేసుక్రీస్తు మాట వింటాం. పక్కరెట్టేసీలు నీ వెళ్ళి నికోల చెప్పి పోదసి పెట్టారు. హల్లెలూయా. సంసోన్ అనే సంఘము ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ అమ్మాయి అయిన నికోలస్ వైపు పోతా ఉంది. ఈ ఫిలిస్తీన్ అమ్మాయి అయిన నికోలస్ వైపు వెళ్ళి ఆ బోధ వైపు చెలెక్కింది. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంఘం నికోలస్ వైపు వెళ్ళిందో, ఈ సంసోన్ నికోలస్ వైపు వెళ్ళాడో, ఇప్పుడు ఇతను ఏమైనా తెలుసండి, ఆ నికోలస్ వెళ్ళిన మరుక్షణము ఇతను బిషప్ అయ్యాడు. ఎవరండి? నా అర్థమవుతుందని చెప్పి చాలా స్లోగా చెప్తున్నాను, కానీ దాటిపో, మీకు బోర్ కొట్టిన పర్లేదు, నేను స్లోగానే చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే నేను దాటిపోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నికోలస్ అన్నవాడు ఎప్పుడైతే ఇక్కడ బిషప్ అయ్యాడో, ఈ సంఘము, ఈ సంసోను వెళ్ళి నికోలస్ అన్నమాట మొదలుపెట్టాడు. వివాహం చేసుకున్నాడు అక్కడ. ఎవరిని? ఎవరిని వివాహం చేసుకున్నాడు? పేతుని కాదు, పేతుడు చెప్పిన వాక్యం కాదు, పేతుడు తీసుకొచ్చిన యేసుక్రీస్తుని కాదు, నికోలస్ తీసుకొచ్చిన అపవాదిని వివాహం చేసుకున్నాడు. ఇంకా ఎప్పుడైతే అపవాదిని వివాహం చేసుకున్నాడో, ఇప్పుడు నికోలస్ అన్నవాడు ఏమైనా తెలుసండి, బిషప్ అయిపోయి. బిషప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బిషప్ని, బిషప్ ఏం చేశాడండి? ఇప్పుడు నికోలస్ ఏం చేశాడు? తీసుకెళ్ళి జాగ్రత్తగా రోమన్ క్యాథలిక్ అమ్మేశాడు. చూడండి 16 అధ్యాయం. పదవచనం చూడండి. తోడుకొని వచ్చి అప్పుడు సంసోను ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథలు వేసేది. మీరు ఈ బిందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను స్పీడ్గా చదవండి. చెప్పగా వారు మేము ఒప్పుకుందుము కథను వేయమని అతనితో చెప్పేది. కాగా అతడు బలమైన దానిలో నుండి తెలుపునట్లు అతను లాలన చేయము లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసాం. మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుగా మమ్మల్ని పిలిచిద్రా అని. కాబట్టి సంసోను భార్య అతని పాదం మీద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసిటివి, దాన్ని నాకు తెలుపు వైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని. అప్పుడు
ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చింది. ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమె దానిని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపింది. ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైంది లేదు, సింహము కంటే బలమైంది లేదు అని అతనితో అనగా అతడు ఆ దూడతో దున్నపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలోకపోయేదని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు సంసోను ఫిలిస్తీన్కి ఒక విప్పుడు కథ వేశాడు. ఇత అనుభవంలో నుంచి ఒక వాక్యాన్ని చెప్పడానికి, ఇతర అనుభవంలో నుంచి ఒక వాక్యాన్ని వారికి ప్రసంగం చేశాడు. దాని యొక్క ప్రత్యక్షత పట్టుకోమన్నాడు, దాని యొక్క నిజమైన అనువాదాన్ని వాళ్ళు పట్టుకోమన్నాడు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడండి, ఒక ఆత్మకు సంబంధించిన ప్రత్యక్షత తన ఆత్మకు తెలుస్తుందట, వేరే ఆత్మకు తెలియదు. అది ఈతను అనుభవించిన అనుభవము, ఆ సింహంలో పుట్టిన యొక్క అనుభవము, ఆ తేనె పట్టుదారు వచ్చిన అనుభవము ఇతను పొందుకొని ఆ అనుభవాన్ని ఆ వాక్యాన్ని వారితో పంచుకున్నాడు. వాళ్ళు విన్నట్టు బట్టుగా అయితే విన్నారు, కానీ దాని యొక్క ప్రత్యక్షత గ్రహింపలేదు. హల్లెలూయా. ఏంటి ప్రసంగం చెప్పాడు? ఓ రోజు యేసుక్రీస్తు అన్నాడండి శాస్త్రుల పరిచయంతో, నేను పైనుంచి వచ్చాను, నేను మళ్ళా పైకి వెళ్ళిపోతాను, మీరు కింద నుంచి వచ్చారు, మళ్ళీ మీరు కిందకి వెళ్ళిపోతారు అన్నాడు. దేంట్రో బాబు ఇటువంటి ప్రసంగం చేస్తారండి, మీరు పైనుంచి రావడం ఏంటి, పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతారు, కొంపతి సూర్య చేసుకుంటాడంటారా? వాళ్ళు ఆలోచించే ఆలోచన అది, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అంటే పైకి వెళ్ళిపోతారంటే ఊరే చేసుకుంటాడేమో, ఆత్మహత్యాన్ని చేసేసుకుంటాడేమో. ఈయన ఏం చెప్పాడు, దేనికోసం చెప్తున్నాడు ఈయన తెలుసు, కానీ వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అంటే అలాగే ఆలోచిస్తున్నారు. ఈ సంసోను కూడా వాళ్ళకు విప్పుడుగా ఇప్పాడు, బలమైన దానిలో నుంచి తీపి వచ్చాను, తిని దానిలో నుంచి తిండి వచ్చాను అని చెప్పి చక్కనిగా వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చేశారు తెలుసండి, ఇంక సంసోను బట్టి మనకైతే తెలియదు, కానీ ఆ యొక్క రివల్యూషన్ ఎక్కడ తెలుస్తుందంటే ఆయన భార్యకి తెలుస్తుంది ఖచ్చితంగా. సీక్రెట్ ఆయన భార్యకి చెప్పు ఉంటాడు. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే, ఆమెను భయపెడితే ఏదో రకంగా మనకు ఆన్సర్ వచ్చేస్తారు, మనం ఇంకా అవమానపరచబడమని చెప్పేసి రాత్రికి రాత్రి ఆ భార్యను వెళ్ళి బ్లాక్మెయిల్ చేశాడు. యాక్చువల్గా నిజమైన భార్య అయితే, నిజమైన భార్య అయితే ఈమె ఏం చేస్తారు తెలుసండి, ఏమండి రాత్రి ఇలాగా పిలిస్తీలు వచ్చారు మా సైన్యం, వాళ్ళు ఇలాగ అడిగారు, నన్ను ఇలా చెప్పమన్నారు, నన్ను ఏం చేయమంటారని భర్తతో చెప్పాలి, వాస్తవం చెప్పాలి, వాస్తవం వివరించాలి. ఎందుకంటే సంసోను బలం ఏంటో, ఆయన కొదమసి మాన్ని ఏ విధంగా చీల్చాడో ఆ శక్తి అంతా వివరించినప్పుడు ఈ నిజమైన భార్య అయితే అని గ్రహించగలుగుతుంది. నా భర్త ఎంత బలవంతుడు కదా, ఆ కొదమసి మాన్ చీల్చినాడు, ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడలేడా అని ఆలోచిస్తాను. కానీ ఏమేమో ఆలోచించి తెలుసండి, ఈవిడు ప్రాణభయం పట్టేసుకుంది, నిన్ను నీ తండ్రిని కూడా కాల్చేస్తానంటే అయ్యి బాబు చంపేస్తారు నిజంగానని చెప్పేసి లోపల ఇట్టేసుకొని ఆ భయమంతా లోన్ దాచేసుకుని ఏం తెలియనట్టు ఒక నటన కర్తవాలి చక్కగా భర్త దగ్గర నటిస్తాం. ఎంత బాగా వాళ్ళతో ఎంత బాగా నటించాలో అంత బాగా నటిస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న కానీ నిజం కాదు, నన్ను ద్వేషిస్తున్నావు. నువ్వు ప్రేమిస్తే నాకు నిజం చెప్పాలి, నువ్వు నన్ను నిజంగా హృదయవంతుతో ప్రేమిస్తావు అని నేను నమ్ముతాను. దీనికోసం ఈ విషయం చెప్పేస్తా అండి, ఈ విషయం చెప్పేస్తే ప్రేమించేసినట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే విషయాన్ని సంశయం గ్రహించడానికి నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకు ఎలా చెప్తున్నా అన్నాడు. హల్లెలూయా. ఇంకేటం మొదలెట్టింది, చెప్తావా చెప్పవా, చెప్తావా చెప్పవా, ఆ నిజం చెప్తావా చెప్పవా. గోజాడుతుంది 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 గోజాడుతుంది, ఈ గోజు తలపు చిరాకు వచ్చేసి ఈ సంశయంకి ఎప్పుడు స్త్రీల బాధే. హల్లెలూయా. చిరాకు వచ్చి విషయం చెప్పేశాడు. విషయం చెప్పిన తర్వాత ఏమన్నా ఇమ్మీడియట్లీ విషయం చెప్పినట్టు రెండు నిమిషాలు అక్కడ నిలబడలేదుగా, పరిగెత్తుకుపోయి పిలిచిందండి, పరిగెత్తుకుపోయి పిలిచిలతో చెప్పేసింది. పిలిచిలతో చెప్పేసేటప్పటికి వాళ్ళు ఇంకా సంతోషం పట్టరాక వచ్చే పరుగు పరుగులు వాళ్ళు సంశయం కాదని చెప్పేశారు. ఏం చెప్తున్నా తెలిసింది సంశయం 18వ అధ్యాయంలో 7వ దినమున
సూర్యుడు అస్తమించే మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైంది లేదు, సింహము కంటే బలమైంది లేదు అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల తన భార్యను దూడ అన్నాడు. ఆ గేదెతో చెప్పకపోతే నాకు ఈ బాధ ఉండేది కదా అన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత బాధ వచ్చిందో చూడండి, అతనికి ఎంత బాధ వచ్చింది చూడండి. నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పకపోయిందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే భార్యతో చెప్పాడు అన్నాడు, ఆ బాధను తట్టుకోలేక 10 మందిని అవమానపరిచింది. ఇప్పుడు ఆ దేశ ప్రజల్లో అవమానపరిచింది. ఇప్పుడు ఆ యొక్క సంస్థానానికే అవమానం తెప్పించింది. ఇప్పుడు ఆ ఇంటికి అవమానం తెప్పించింది. ఆ భర్తను అవమానపరిచింది. ఆ భర్త పట్ల ఏమాత్రం కూడా ఆమె గౌరవం చూపించలేదు. అందుకనే దేవుడు ఆ యొక్క సంస్థను విడిచిపెట్టేసి భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ నికోలస్ అన్నవాడు ఏం చేశాడు తెలుసండి? పెద్దమ సంఘకాలం వచ్చేసరికి నికోలస్ అన్నవాడు ఏం చేశాడు తెలుసండి? రోమన్ కేథలిక్ సంఘం అంతా అంబేశాడు సంఘాన్ని. ఈ యొక్క ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడైతే ఆ యొక్క మద్యాన్ని ఆ యొక్క నికోలస్ ఆ యొక్క విషయాన్ని బోధిస్తూ ఉన్నాడో, ఈ సంఘాన్ని ఏం చేశాడు తెలుసండి? రోమన్ కేథలిక్ అంబేశాడు. మూడవ కాలంలో ఏం చేశాడండి? పెగ్గమంటే అర్థమేంటి? లాస్ట్ నుంచి చెప్పాను. పెగ్గమంటే అర్థం ఏంటండి? మర్చిపోతున్నాండి. మరి మర్చిపోతే ఎలా అండి? ఏమండి? మనం వింట మటుకు వెంట కొనకూడదండి. మనం మన హృదయాల్లో నాటపడలేదు. నేను ఎందుకంత స్లోగా చెప్తున్నాను తెలుసండి? స్పీడ్ వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియట్లేదు. నిలబడి ఎందుకు చెప్తున్నానంటే నేను అలాగ హృదయంలోకి వెళ్తుందండి. హల్లెలూయా. స్పీడ్ వెళ్ళి 100 మాటలు చెప్పేసిన ఒక శాంతి ఉంటుంది కదా, పరిగెట్టిపోతాయి కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదంటారు. అలాగ మనకు వాక్యం తెలుసు కదని చెప్పి ధారాళంగా మొత్తం ప్రవాహం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అనుకోండి, ఓ మొక్క వెళ్తుందో 100 మాటలు దాటిపోతుంది. నేను లాస్ట్ గ్రహించింది అందుకని స్లో అయిపోయింది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోండి. పెగ్గమ అనడానికి అర్థం ఏంటంటే వివాహం అని అర్థం. వివాహం ఎవరితో వివాహం జరిగింది? మతానికి రాజకీయానికి వివాహం జరిగిపోయింది. ఆ యొక్క 3వ కాలంలో మతము రాజకీయ వివాహం చేసుకున్నాయి. ఈ 3వ కాలంలో నికోలస్ తీసుకెళ్ళి సంఘాన్ని ఎక్కడ ఎవరికి అప్పగించాడండి? ఎవరికి అప్పగించాడు? కాన్స్టెంట్ అండ్ రాజుకి అప్పగించాడు. కాన్స్టెంట్ అండ్ రాజుకి ఎప్పుడైతే అప్పగించాడు, ఈ కాన్స్టెంట్ అండ్ రాజు ఎప్పుడైతే అప్పుడు ఆ సంఘం మీద తీసుకున్నాడు? రాజకీయ నాయకుడికి సంఘంలో పని ఏంటండి? అసలు రాజకీయ నాయకుడికి సంఘంలో పని ఏంటి? రాజకీయము సంఘంలోకి వచ్చి పెత్తనం చేయడానికి వాడికి ఎవరు అవకాశం ఇచ్చాడు? హల్లెలూయా. ఎప్పుడైతే నికోలస్ అనేవాడు ఎప్పుడైతే రోమన్ కేథలిక్ ఆ యొక్క సంఘం ద్వారా పేరు మనసం చేసి ఈ కాన్స్టాంటైన్ రాజుని తీసుకుని వచ్చాడో, హల్లెలూయా, ఈ కాన్స్టాంటైన్ రాజు ద్వారా సంఘంలో పిటాధిపతయ్యాడు. హల్లెలూయా. సంఘంలో రాజు ఎవరయ్యారండి? ఇప్పుడు సంఘంలో రాజు ఎవరెవరు? కాన్స్టాంటైన్ రాజు అయ్యాడు. హల్లెలూయా. కాన్స్టాంటైన్ రాజు అయ్యాడు సంఘంలో. కాన్స్టాంటైన్ రాజు పాస్టర్ అయ్యాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? సంసోను రాజకీయాన్ని ఎందుకు అప్లై చేస్తున్నాడంటే, నక్కలను ఎందుకు పట్టుకున్నాడంటే, సంఘంలో రాజకీయం ఎంటర్ చేస్తున్నాడు. సంసోను ఎవరండి? సంసోను దేని సాదృశ్యంగా ఉన్నాడు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సంఘము కాన్స్టాంటైన్ తీసుకొస్తుంది. ఇప్పుడు కాన్స్టాంటైన్ రాజుగా అనుమతిస్తుంది. ఇప్పుడు కాన్స్టాంటైన్ రాజులో పెట్టుకుంది. ఇప్పుడు ఒక రాజకీయాన్ని ఒక మతాన్ని కలిపి వివాహం చేసుకుని సంఘంలో అనుమతించబడి సంఘంలో పెత్తనం చేయబడి సంఘంలో పరిపాలించబడతా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని సంఘంలోకి ఎవరు రావాలండి? అసలు
అసలు పరిశుద్ధాత్మ 120 మంది ఏకమయ్యి ఎవరిని ఆహ్వానించారు? పరిశుద్ధాత్మను ఆహ్వానించారు. 120 మంది కలిసి పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రసంగం చేశారు. పరిశుద్ధాత్మ చేత రోగాలు నిలబడ్డారు. పరిశుద్ధాత్మ చేత దయ్యాలు నిలబడ్డారు. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క చీకటిని జయించారు. కానీ ఇప్పుడేమైంది చూడండి, ఈ సంఘము పరిశుద్ధాత్మ పక్కన పెట్టి, పరిశుద్ధాత్మ నాయకత్వం పక్కన పెట్టి, పరిశుద్ధాత్మను బయటికి తోలివేసి, పేతును పక్కన పెట్టేసి, ఇప్పుడు సంఘంలోకి నీకొలసిన తీసుకొచ్చారు, సంఘంలోనికి కాన్స్టెంటైన్ తీసుకొచ్చారు. ఆయన ఏమో పోప్ అయి ఉన్నాడు, ఈయనేమో బిషప్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనేమో ప్రధాన పూజారి, ఇతనేమో చిన్న పూజారి. ఇప్పుడు అతను పైన ఉంటాడు, కింద ఇతను నడిపిస్తాడు. అతను ఏ నాజ్ఞలు జారీ చేస్తే ఈయనది చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘము ప్రారంభించబడి అక్కడ డివైడ్ అయింది. ప్రధాన పూజలు అయ్యాడు ఒక ప్రధాన యాజకుడు, ప్రధాన పూజలు అయ్యాడు కింద ఒక బిషప్ వచ్చాడు, కింద ఒక కార్డిన అయ్యాడు, కింద చీఫ్ సెక్రటరీ అయ్యాడు. హల్లెలూయా. పోస్టులు వచ్చేసి ఈ సంఘంలో, సంఘం ఎప్పుడైతే ఏర్పరచబడిందో 3వ సంఘ కాలంలో, అసలైన సంఘం ఏమో 2 కాలాలు నడిస్తే 3వ సంఘ కాలంలో రాజకీయం ఎంటర్ అయిపోయింది సంఘంలో. సంఘంలో రాజకీయం ఎంటర్ అయ్యి రాజకీయం యొక్క క్రియలు, రాజకీయం యొక్క శ్రేష్టలు, రాజకీయం యొక్క పదవులు, రాజకీయం యొక్క బోధలు, మొత్తం సంవత్సరం కూడా సంఘాన్ని విచ్ఛిన్నం చేసేసి మొత్తం మార్చేసేయండి. ఈ సంఘం అణగారిపోతుంది. అలాగా ఎవరిది? పేతృగారి సంఘం అణగారిపోతుంది. ఎందుకు అణగారిపోతుందంటే, దీన్ని యేసుక్రీస్తు నామాన్ని శక్తిని పట్టుకుని, యేసుక్రీస్తు నామం బోధ పట్టుకుని, యేసుక్రీస్తు నామంలో వాళ్ళు శక్తిలో జీవిస్తూ ప్రతి దయ్యాన్ని ఓడిస్తున్నారు, ప్రతి మరణాన్ని ఓడిస్తున్నారు, ప్రతి దాన్ని ఓడించి 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 వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ నికోలసన్ సంఘం ఏం చేస్తుంది తెలుసండి? రాజకీయాన్ని ఎంటర్ చేసి వీళ్ళని ఉసుగొలిపోయి ఒక్కొక్కడిని చంపేయడం మొదలుపెట్టారు. ఎందుకు అనగారిపోతుంది సంఘం? సంఘం ఎందుకు అనగారిపోతుందండి? ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని నికోలస్ సంఘం టార్గెట్ చేసి, ఎవడైతే హైలైట్ కొంటున్నాడో, ఎవడైతే ఎక్కువ ప్రసారం చేస్తున్నాడో, ఎవడైతే ఎక్కువ మాట్లాడుతున్నాడో, వాళ్ళందరిని ఒక్కొక్కడిని ఒక్కొక్కరిని తీసేస్తున్నారు. ఒక్కొక్కరు తరిగిపోతూ ఉన్న పేతృగారి సంఘంలో ఈ సంఘం పెరిగిపోతూ ఉంది. హల్లెలూయా. ఒక లేఖన సభ, నేను వచ్చి వారం కంటిన్యూ చేస్తాను, టైం అయిపోయింది. ప్రకటన 17 అధ్యాయం. మొట్టమొదటి వచనం చదవండి. ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాడు, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుండిన మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచేదనను. భూరాజులంతా వ్యభిచరించిరి, భూ నివాసులంతా వ్యభిచరమంచిన మొత్తులైరి. అప్పుడు అతడు ఆత్మ వచనమే ఉన్న నన్ను అరణ్యమును కోరిపోగా బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏమైన కార్యములతోను తాను చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను చేతపట్టుకుని ఉండేను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడిండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏమైన వాటికి తల్లి అయిన మహాబాబులను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క అత్తసాక్షుల రక్తము చేతను. అదనమాట, ఈ స్త్రీకి పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లిపోతా ఉంది. పరిశుద్ధుల యొక్క రక్తము చేత, యేసు యొక్క అత్తసాక్షుల రక్తము చేత మత్తిల్లిపోతా ఉందట. ఏ సంఘం? ఈ నికోలస్ స్టార్ట్ చేసిన సంఘం, ఈ నికోలస్ స్టార్ట్ చేసిన ఆ యొక్క సంఘము పరిశుద్ధ యొక్క రక్తాన్ని పీలుస్తూ ఉంది. ఆ రక్తం చేత మత్తిల్లిపోతా ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తూ ఉంది. వీళ్ళు జనం పెరిగిపోతూ ఉన్నారు, పరిశుద్ధులు చంపేస్తూ ఉన్నారు.
ఈ సంసోన్ ఎప్పుడైతే నక్కలు పట్టుకున్నాడో, ఈ సంసోన్ ఎప్పుడైతే నక్కల్ని రిలీజ్ చేశాడో, నక్కల యొక్క ప్రభావం మొత్తం అంతా కాల్చేసింది. భూమంతా నిండిపోయింది, ఆ యొక్క ప్రదేశం అంతా కూడా కాలిపోయింది. ప్రచ్చగా ఉన్న ప్రదేశాలన్నీ బీడు భూములు కింద మారిపోయింది. దీనివల్ల రాజకీయము సంఘములకు రావడం కోసం అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఫలాలు ఉన్నాయి, అప్పటి వరకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. యేసు క్రీస్తు నామములో బాప్తిజం ఉంది, పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో పనిచేసాయి. హల్లెలూయా. అక్కడ ఎంతో సంతోషంగా భాషలు మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు, దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే నక్కలు లేయో మొత్తం బీడు భూములకి చేసి పడేసి మొత్తం కాల్చి పడేసాయి, మొత్తం నాశనం చేసేసాయి. చూడండి ఎంత భయంకరమైన కార్యాలు సంఘంలో ఎంటర్ అయ్యాయి. చూడండి ఈరోజు సంఘంలో ఏమున్నాయండి? బీడు భూములు ఉన్నాయి సంఘంలో. ఏమున్నాయి? మాకెంత తెలుసు, మాకంత తెలుసు, మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు. బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం తెలుసు అని చెప్పుకునే బుద్ధి ఏళ్ళు ఈ దిగంబులు ఈ దౌర్భాగ్యులు ఏమయ్యారు? బీడు భూములకి మారిపోయారు. హల్లెలూయా. నక్కల చేత కాల్చిపోయిపోతారు, రాజకీయం చేత అడిచిపోయిపోతారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన కార్యాల సంఘాలకు వచ్చేసి చూడండి, ఎంత భయంకరంగా విచ్చరమైపోయారు చూడండి. దేనివల్ల? సంసోను ఒక వేషను, ఒక ఫిలిస్తీన్ కుమార్తెను వివాహం చేసుకున్న కారణంగా అక్కడ జరిగిన కార్యం అది. ఎంతమంది గారు ఉందన్నమాట, ఎంత భయంకరమైన కార్యాల సంఘాలకు వచ్చేసి చూడండి. మూడవ కాలంలో ఎప్పుడైతే సంఘము రాజకీయము వివాహం చేసుకున్నాయో, మతము సంఘం మతము రాజకీయం ఏకమైనయో, మొత్తం అన్ని కూడా బీడు భూములుగా మారిపోయింది. మొత్తం అన్ని కాల్చి పడేసాడు. ఏమి లేదు అక్కడ. సంఘం యొక్క అనుమతితో, సంఘం యొక్క శ్రేష్టతో, సంఘం యొక్క భావాలతో సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ క్రియలను లయపరచబడ్డాయి. ఆహా, సాతానుడు ఎంత తెలివైనడండి, మహాముద్ర అనమాటాడు. అంటే ఒక వ్యక్తిని పాపం చేయించి దేవుని కుమారుణ్ణి పాపంలో పడేసి ఆ దేవుని కుమారుడి ఆలయంలో ఉన్న దేవుణ్ణి వాడే బయటికి వెళ్ళిలే చేస్తాడు. వాడు అంత తెలివైనడు చూడండి. ఏదైనా తోటలో వాడు స్వయంగా ఆదాము అమ్మని బయటకు తీసుకురాలేక వాడి చేతే ఆజ్ఞను మీరేలా చేసి, వాళ్ళ చేతే ఆజ్ఞను తిరస్కరించే వాళ్ళ చేసి వాళ్ళని బయటకు తక్కువచ్చాడు. హల్లెలూయా. సంసోను కూడా, సంసోను సంఘానికి సాదృశ్యంగా ఉంటే సంసోను కూడా ఫిలిస్తీన్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళేలా చేసి ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఈ నికోలస్ సంఘాన్ని స్థాపించడం పడిన తర్వాత ఆ సంఘమే నికోలస్ని తీసుకొచ్చి ఆ యొక్క కాన్స్టెంటన్ తీసుకొచ్చి కూర్చోబెట్టేలా చేశారు. ఎవరు చేశారండి ఇది? ఎవరు చేశారు? సంఘం చేసింది. నికోలస్ని ఎన్నుకున్నది ఎవరు? సంఘం ఎన్నుకుంది. కాన్స్టెంటన్ ఎన్నుకుంది ఎవరు? సంఘంకే ఎన్నుకున్నది. సంఘం ఎన్నుకుని సంఘమే నికోలస్ని తీసుకొచ్చింది, సంఘమే కాన్స్టెంట్ తీసుకొచ్చింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు తీసుకొచ్చారో మొత్తం బీడు గుడ్లు కింద మారిపోయి. బైబిల్లో యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అంటే తీసుకుపడేశారు, బీడు గుడ్ కింద చేసి పడేశారు. ప్రభురాత్రి భోజనం అంటే తీసుకుపడేశారు, ఒకరి పాదాలు ఒకరు నడుక్కోమంటే తీసుకుపడేశారు. హల్లెలూయా. మొత్తం అన్ని తీసుకుపడేసి స్త్రీ బోధించకూడదంటే స్త్రీ సైన్యములే ఉన్నారు, వాళ్ళకి బోధించే హక్కు ఉంది. యాజకురాలు ఉన్నారు. నికోలస్ ఏం చేయడం తెలుసండి? స్త్రీ యాజకురాలను పెట్టేశాడు, సిస్టర్లను తయారు చేసేసాడు. రోమన్ క్యాథలిక్ సిస్టర్లను తయారు చేసేసాడు. రోమన్ క్యాథలిక్ సెంటిమెంట్ స్కూల్ ఉంటుంది, అందరూ ఉంటారు మదర్ తెలిసేలా సిస్టర్లు, వాళ్ళని తయారు చేశాడు, యాజకురాలను పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేయబడిందో, ఏమంటే ఎంతమంది అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేయబడిందో వెంటనే సంఘము బీడు భూమి కింద మారిపోయింది. బీడు భూమి కింద మారిపోయి మొత్తం సంఘం విచ్ఛిన్నమైపోయింది. సంఘంలో కార్యాలు లేవు.
ఇప్పుడు సంఘంలో ఏం జరిగిందని వీడియో చేసి చూడండి. నేను ముగిస్తాను, ఒక 5 నిమిషాలు నా టైం ఇవ్వండి. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం మొదటి నుంచి. తరువాత సంసోను గాజుకు వెళ్లి వేశ్య ఒకత్తెను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజువారికి తెలిసినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు భార్య చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న భార్య అవమానించింది. అవమానించిన తర్వాత ఇప్పుడు అవమానం తట్టుకోలేక వెళ్ళిపోయాడు. 300 మెక్కలు తీసుకొచ్చి సంఘంలో కాల్చేశాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, మళ్ళీ దారిలో ఇంకొక ఆవిడ పరిచయం అయింది. ఆవిడ వేశ్య. హల్లెలూయా. ఆ వేశ్య అయిపోయిన తర్వాత మరలా ముందుకెళ్తే ఇంకొక వేశ్య తయారవుతుంది. 4వ వచనంలో ఎంతమంది స్త్రీలు అయ్యారండి? ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? ఒకరేమో ఫిలిస్తీన్ అమ్మాయి అయిపోయింది, ఈ గాజాలో ఉన్నది ఇంకొక వేశ్య, ఆ వేశ్య అయిపోయింది. మళ్ళీ ఆ వేశ్యను దాటుకొని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు హల్లెలూయా, ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను చాలా సాయంత్రం అయిపోయింది. నేను ఇక్కడికి ఆడుతాను. ఈ 3 స్త్రీల కోసం నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. నేను హల్లెలూయా, కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోండి. ఇప్పుడు వేశ్యాన్ని దాటుకుని వెళ్తా ఉన్నాడు. లాస్ట్గా 3వ స్త్రీ అయినా దలీలా దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు దలీలా అక్కడ పరిపూర్ణ సంఘానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ దలీలా కోసమే పూర్తిగా మనం వచ్చే వారం చూద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకు పూర్తిగా ఆ వాక్యాన్ని పూర్తిగా వివరించాలని మనం ప్రార్థన చేద్దాం. మన వీడిలో అంతా కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన హృదయాలకు ఆ విషయాలు పూర్తిగా బయలుపరచాలని. హల్లెలూయా. దేవుడు మనకు వీడిలో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించను గాక. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడండి.